దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఆశ్రయించదగిన దేవుడు. చెప్పనమ్మా, ఆశ్రయించదగినటువంటి దేవుడు. ప్రపంచంలో చాలా రకాలైనటువంటి దేవుళ్ళు అని పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. కానీ ఎవరిని ఆశ్రయించాలో తెలియక ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు. కొన్ని కోట్ల కొలది మంది ప్రజలు ఏ దేవుణ్ణి ఆరాధించాలో తెలియని గ్రుడ్డితనంలో ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి దేవుణ్ణి ఆశ్రయించాలి, ఎలాంటి దేవుణ్ణి ఆశ్రయించాలి, ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి మేలు జరుగుతుంది అన్న సంగతి ప్రపంచంలో ఉన్న చాలామంది మనుషులు తెలుసుకున్నదరు గాక. చాలామంది మనుషులు ఏం చేస్తున్నారంటే, వారు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడికి పరిశుద్ధత ఉందా లేదా, నీతి ఉందా లేదా, సత్య సంబంధ్యా కాదా అని అవగాహన లేకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం లేకుండా వెళ్ళిపోతున్నారు? అవగాహన లేకుండానే వెళ్ళిపోతున్నారు. మనల్ని విడిపించగలిగిన సమర్థుడా కాదా అనేది గ్రహించకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సమస్త దుష్ట శక్తుల నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఏ యొక్క సాతాను శక్తులైతే భూమండలం మీద కొన్ని కోట్ల దూతలు భూమి మీద పడి ఉన్నాయో, ఆ పడిపోయినటువంటి మానవులకి హాని చేస్తున్నటువంటి ప్రతి విధమైన అంధకార శక్తులను అణిచివేయగలిగిన సమర్థుడు నజరేయుడు యేసు ప్రభువు. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గనక చదువుకుంటూ పోతే చాలా మంది చక్రవర్తులు, రాజులు, సైనికులు, మేధావులు, శాస్త్రవేత్తలు, మంత్రులు, తర్వాత పెద్ద పెద్ద సైన్యాధిపతులు, ఆ తర్వాత గొప్ప ధనవంతులు, పామరులు, పండితులు, పేదవారు, రాజనీతజ్ఞులు, ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుణ్ణి ఆశ్రయించారు. ఏం చేశారమ్మా? ఆశ్రయించారు. వారి యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోనప్పుడు, వారికి ఉన్నటువంటి బలాధిక్యతలు సరిపోనప్పుడు వారు ఎవరిని దగ్గరకు వచ్చారంటే, నిజదేవుడైనటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతి ఒక్క బిడ్డలారా, మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు మనం చేరుకున్నటువంటి దేవుడు ఆశ్రయించదగినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అంట? ఆశ్రయించదగినటువంటి దేవుడు. అసలు నేను కొన్ని సార్లు చదివాను బైబిల్లో, కనుక చదివితే కొన్ని, అసలు యేసు ప్రభు వారి కాడ ఉన్న గొప్పతనం ఏంటంటే, అసలు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవటానికి బైబిల్ చదువుతుంటే పిచ్చర్ని అయిపోయే సందర్భాలు ఉన్నాయి. ఆయన మాటలు ఎలా ఉన్నాయని రాశాడు తెలుసా బైబిల్లో? ఆయన మాటలు దయగల మాటలు. ఏ మాటలండి? దయగల మాటలు. ఆయన ఎప్పుడు ఖడ్గం పట్టిన వాడు కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని ద్వేషించిన వాడు కాదు. ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శించిన వాడు కాడు. ఆయన ఎవరికి అభ్యంతరము చెప్పిన వాడు కాడు. ఆయన మాటలు దయగల మాటలు. ఆమేన్. ఎలాంటి మాటలు కలిగిన దేవుడు అంట మన దేవుడు? దయగలిగిన మాటలు కలిగిన దేవుడు. మన దేవుడు ఇంకా ఎలాంటి మాటలు కలిగి ఉన్నాడు తెలుసా? సత్యమైన విషయాలే మనకు చెప్తాడు. ఆమేన్. ఎలాంటి విషయాలు చెబుతాడండి? సత్యమైన విషయాలే చెప్తాడు. ఫస్ట్ది ఎలాంటి మాటలు మాట్లాడతాడు? దయగలిగిన మాటలు. 10, 20, 30 సంవత్సరాల నుండి వ్యభిచారం చేస్తున్న ఆమెను కూడా ఏమన్నాడో తెలుసా? అమ్మా అన్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన పాపపు బంధకాల్లో బంధింపబడినటువంటి ఆమెని ఏమని పిలిచాడు తెలుసా? అమ్మా అని పిలిచాడు. యేసు ప్రభు వారి యొక్క మాటలు ఎలాంటి మాటలంటే, దయగలిగిన మాటలు. యేసు ప్రభు వారి మాటలు నీతి కలిగిన మాటలు. యేసు ప్రభు వారి యొక్క మాటలు సమయోచితమైనటువంటి మాటలు. ఎలాంటి మాటలండి? సమయోచిత అనండి అందరూ. సమయోచితమైనటువంటి మాటలు. సమయోచితమైన మాటలు అంటే ఏందో తెలుసా? ఆ సందర్భానికి సరిపోయినటువంటి మాటలే మాట్లాడతాడు తప్ప ఇక వేరే మాటలు మాట్లాడడు. యేసు మాటలు యథార్థమైన మాటలు. యేసు యొక్క మాటలు రుచికరమైనటువంటి మాటలు.
దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క మాటలు సత్య నిత్య రాజ్య సంబంధమైనటువంటి మాటలు. ఏ దేనికి సంబంధించిన మాటలు? నిత్య రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కువ మాట్లాడాడు, కానీ భూలోకానికి సంబంధించిన మాటలు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలా. అలాంటి గొప్ప దేవుడి దగ్గరకు వచ్చాం. ఆయన ఎలాంటి, ఆయన పేర్లు నాలుగు ఉన్నాయి, ఆయన పేర్లు నాలుగు ఐదు ఉన్నాయి చెప్తాను. ఒకటి దయామయుడు, రెండు కరుణామయుడు, మూడు జ్యోతిర్మయుడు, నాలుగు తేజోమయుడు, ఐదు జ్యోతిర్మయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ ఆయన పేర్లు వీటన్నిట్లో మీకేం కనిపిస్తుంది? ఆయన మంచితనం కనిపిస్తుందా లేదా? మంచితనం కనిపిస్తుందా లేదా? అంటే దేవుడు మంచివాడిలాగా ప్రపంచానికి కనబడాలి. ఆమేన్. ఈ ప్రపంచంలో అతి మంచితనమైన గుణములు కలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనకి అనేక రకాలైన చెడ్డ పేర్లు పెట్టారు. ఆయన కులం తక్కువల దేవుడని ఈ లోకంలో వాళ్ళు ఆయన్ని ద్వేషించే వాళ్ళు పెట్టారు. ఆయన హీనుడని, ఆయన ధనం లేనటువంటి దౌర్భాగ్యుడని, ఆయన తన మేకులు తానే ఇప్పుకోలేనటువంటి అసమర్థుడని, ఇలాంటి పేర్లు ఎంతో మంది ఎన్నో కపటపు మాటలతో ఎన్నో కుతంత్రాలతో ఆ పేర్లు పెట్టాడు. కానీ స్వచ్ఛంగా బైబిల్ చదివితే మనకు అర్థమయ్యేది అదే ఏంటంటే, యేసు ప్రభు వారు దయగలిగిన మాటలు మాట్లాడేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ చరిత్రలో చాలా మందికి తెలియదు యేసుప్రభు వారి యొక్క అసలు పేరు ఏంటో తెలుసా? మహాదేవుడు. ఆమేన్. అసలు పేరు ఏం పేరంట? మహాదేవుడు. దేవునికి మహిమ కలుగును. ఇంకా ఆయన్ని మించిన వాడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఈ విశ్వంలోని ఎవరు కూడా లేరు. ఆయన్ని ఆశ్రయించితే ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయో ఈ రాత్రి మీరు గ్రహించదరు గాక. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి అనేక మంది యూట్యూబ్లో కూడా వాక్యం వింటున్న విశ్వాసులు కూడా బలపరచబడదురు గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు గల రెండు దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రెండు దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. రెండు దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయం కూర్చోమ్మా 13వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. 18వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. ఈ ప్రకారం ఇజ్రాయేలీల వారు ఆ కాలమందు తగ్గింపబడిరు, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అక్కడ యాకోబులో నుంచి వచ్చినటువంటి రెండు జాతులు గలవు. ఒక జాతి ఇజ్రాయేలీల దేశంగా మార్చబడింది. ఎవరి కాలంలో ఇజ్రాయెల్ దేశం మొత్తం ఐక్య ఇజ్రాయెల్ దేశం రెండుగా ఎప్పుడు మార్చబడిందంటే యరొబాము కాలం, అంటే సొలొమోను కుమారుడైన యరొబాము కాలంలో రెండు రాజ్యాలుగా మారింది. ఒకటి ఇజ్రాయెల్ దేశము, రెండు యూదా దేశము. ఒకటి ఇజ్రాయెల్ దేశము, రెండో దేని దేశం అంట? యూదా దేశము. అయితే ఇజ్రాయెల్ దేశం ఏమైందంట? 18వ వచనం, ఈ ప్రకారము ఇజ్రాయేలీల వారు ఆ కాలమందు తగ్గింపబడిరు, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఆమేన్. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, అయ్యా అంటున్నా, దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో చాలా జాగ్రత్తగానే పట్టుకోమో. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆ రోజున దేవుడు మనకి ఏమిస్తాడంటే జయమిస్తాడని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆమేన్. ఇజ్రాయేలీల ప్రజలు లోకంలో ఉన్నటువంటి చాలా మంది దేవతల దగ్గరికి వెళ్ళిపోయి బంధువులని, చుట్టాలని, ఇతర ఇరుగు పొరుగు దేశాలలో ఉన్నటువంటి రాజులను ఆశ్రయించారు. కానీ యూదా వారు మాత్రం ఎవరిని ఆశ్రయించాడంట? వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించగా వారు జయముందిరి. ఆమేన్. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏమి లేక మనం అల్లాడిపోతున్నా, జయము లేక అల్లాడిపోతున్నా. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలి? నేను చాలా మంది ప్రజలకు చెబుతా ఉంటాను, అయ్యా అమ్మా మీకు దయ్యాలు పట్టినా, మీకు మంత్రాలు చేసినా, మీకు చాతపుల్లు చేసినా, మీకు చిల్లంగీతనం చేసినా, చెడు కళలు వచ్చి మీ మీద పెత్తనం చేస్తున్నా, రాత్రిపూట భయంకరమైన దుష్ట శక్తులు వచ్చి మీద పడి దాడి చేస్తున్నా, మీరు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? యేసు ప్రభు వారిని మీరు ఆశ్రయిస్తే చాలు, ఆయన మీకు జయమిచ్చును గాక. మీ మీద పోరాటం చేస్తున్నటువంటి దుష్ట దురాత్మ శక్తులు అన్నిటినీ పాతాళంలో తొక్కివేయును గాక.
ఇక్కడ ఒకే ఒక వచనంలో రెండు మర్మాలు రాశాడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా బయటికి వెళ్ళారో వారు తగ్గింపబడిరి. నేను రాసిన బైబుల్లో రాయబడిందా? బైబుల్లో వారు ఏమైపోయారంట? తగ్గించబడిరి. వారి యొక్క వంశములు తగ్గించబడ్డాయి, వారి సంతానము తగ్గించబడింది, వారి యొక్క బలము తగ్గించబడింది, వారి ఐశ్వర్యము తగ్గించబడింది, వారి ఆయుష్ తగ్గించబడింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారు యూదా వారు, తమ పితరుల దేవుడైనటువంటి యెహోవాను ఎప్పుడైతే ఆశ్రయించారో ఆ రోజున వారు జయముందిరి. ఏమయ్యారంట? జయముందిరి. యేసు ప్రభు వారి శరణు చొచ్చిన వారికి ఎవరికైనా ఏమిస్తాడు తెలుసా? జయమిస్తాడు. యేసు ప్రభు వారి పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటే చాలు, ఆయన మనకి ఏమిస్తాడు? జయమిస్తాడు. నువ్వు ఎలాంటి 10,000 మంది శత్రువులు నీ మీద దాడి చేయడానికి వచ్చినా, నీ పక్కన 10,000 మంది కూలినా, నువ్వు యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే నీకు జయమిచ్చునుగాక. దావీదు అంటున్నాడు, నా పక్కన ఎడమ పక్కన 1,000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా నేను భయపడను. కారణం ఏంటంటే నా దేవుడు నాకు జయమిస్తాడు. ఆమేన్. నా దేవుడు నాకేమిస్తాడు? జయమిస్తాడు. నువ్వు జయము లేక అల్లాడిపోతున్నావు, నీ ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో, లేకపోతే సమస్యలతో విసికి వేసారిపోతున్నావేమో, అనేక రకాలైన కట్లతో బంధకాలతో నింపబడి నా జీవితం ఇక ఎందుకు నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావేమో, అలాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే ఆ సమస్యలన్నింటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావం. యూదా వారంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదండి. యూదా అంటే నాలుగో వ్యక్తి కాదండి. యూదా అంటే యాకోబు కుమారులు నాలుగో వాడు కాదు. యూదా జనాంగం అంటే ఎన్ని జిల్లాలండి? ఎన్ని జిల్లాలు? 2 జిల్లాల ప్రజలు. ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయెల్ దేశము 10 గోత్రాలకి అయితే, యూదా దేశము ఎన్ని గోత్రాలకు విభజించబడింది? 2 గోత్రాలుగా విభజించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే. దావీదు గారు ఏ గోత్రంలో పుట్టాడు? దావీదు గారు యూదా గోత్రంలో పుట్టాడు. కాబట్టి దావీదు గారు యూదా గోత్రంలో పుట్టినందున యూదా గోత్రికులందరూ, దావీదు గారికి యూదా గోత్రములో ఉన్న పరాక్రమశాలు, యూదులంటే ఎవరికి ఇష్టమయ్యంటే బెన్యామీనులకి ఇష్టం. కాబట్టి బెన్యామీను గోత్రము యూదా గోత్రం కలిపి ఏ దేశంగా మార్చబడింది? యూదా దేశంగా మార్చబడింది. వీళ్ళిద్దరు ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించినందున వారు జయముందిరి. ఆమేన్. మన జీవితంలో మనం జయం పొందాలంటే రాజకీయ నాయకుల దగ్గర కాదు పోవాల్సింది. మన జీవితంలో మనం జయం పొందాలంటే మన కుల పెద్దల కాడికి కాదు పోవాల్సింది, మత పెద్దల కాడికి కాదు పోవాల్సింది. దేవుణ్ణి ఆశ్రయించాలి. మన ఇంట్లో ప్రార్థన గది ఉందా? ప్రార్థన గదులు ఉండవు. మన ఇంట్లో కిచెన్ ఉంటుంది, మన ఇంట్లో హాల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, అన్ని రూమ్లు ఉంటాయి, కానీ ప్రేయర్ రూమ్ మాత్రం ఉండదు. మళ్ళీ నీకు మాత్రం 1,00,000 రూపాయలు కావాలి. నీ సమస్యలన్నీ తీరబడాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ప్రార్థన గది లేకుండా దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఆకాశపు వాకిండ్లు ఎలా తెరవబడతాయి చెప్పండి అమ్మా. ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ప్రార్థన చేసి చూడండి, అప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోనుగాక. ఇట్లా వస్తూ ఉంటాయి, కమ్ముకుంటా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే అవన్నీ తొలగిపోతున్నట్టు చూపిస్తూ ఉంటాడు, తొలగిపోతున్నట్టు చూపిస్తూ ఉంటాడు. రాత్రి మా పాస్టర్ మాకు దర్శనం చెప్పింది, ఓ చాలా కోట్ల రూపాయల ఆస్తి కలిగిన అమ్మాయికి మా చర్చికి వచ్చిందంట. వస్తే ఆ అమ్మాయికి డబ్బులు చాలా ఉన్నాయంట, కానీ స్వస్థత లేదంట. బయట ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఆమెకు విడుదల లేదంట. అయితే హోలీ టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక నాకు తగ్గిపోయిందని ఆ అమ్మాయి సంఘంలో నిలబడి సాక్ష్యం చెబుతుందంట. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభు. ఇది నేను ఇచ్చింది కాదు, పరలోకంలోంచి దేవుడు ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆమె దగ్గర ఏమున్నాయి? 1,00,000 రూపాయలు ఆస్తి ఉంది, కానీ స్వస్థత మాత్రము లేదు. నయమాను దగ్గర కూడా ఏముంది? 1,00,000 రూపాయలు ఆస్తి ఉంది, కానీ అతను కుష్ఠరోగం మాత్రం ఎవడు తీసివేసే శక్తి సామర్థ్యాలు ఆవిడికి లేవు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆ రోజున దేవుడు నీకు జయమిచ్చును గాక. దేవుడు నీకేమిస్తాడు? జయమిస్తాడు. నేను ఒక్కటి కాదండి, 2 కాదండి, 3 కాదండి, 1,000,000 దయ్యాలతో పోరాటం చేసిన, 100,000 మంది మాంత్రికులతో పోరాటం చేసిన,
కొన్ని చీకటి శక్తులతో నా శరీరంతో నేను పోరాటం చేసిన, నా తలంపులతో నేను పోరాటం చేసిన, నా ఊహలతో నా మనస్సుతో నేను పోరాటం చేసిన, నా శరీరం నాతో నాకు బద్ధ శత్రువుగా ఉండేది లేవకుండా నన్ను ఇబ్బందులు పాలు చేసిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఉపవాసానికి గుటకల పడ్డ దినాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని జయించుకుంటూ జయించుకుంటూ లోకాన్ని జయించుకుంటూ సాతాన్ని జయించుకుంటూ మన శరీరాన్ని జయించుకుంటూ ఎప్పుడైతే మనం వస్తున్నాం ఈరోజు మనం ఇతరులకు చెప్పే స్థాయిని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? జయం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఆశ్రయిస్తే ఇస్తాడు. చెప్పాలి గడిగా, ఎప్పుడు ఇస్తాడు? ఆయన ఆశ్రయిస్తే ఇస్తాడు. ప్రతిసారి ఆయన మందిరంలోకి రావాలి, తలకాయ దించాలి, ఆయన మందిరంలోకి రావాలి, బాధలు చెప్పాలి, ఆయన మందిరంలోకి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడవాలి. పాస్టర్ అమ్మ ముఖంలో ముఖం పెట్టకూడదు, పాస్టర్ ముఖంలో ముఖం పెట్టకూడదు, ఎదుటోడు ముఖంలో ముఖం పెట్టకూడదు. ప్రార్థనలో ముఖం పెట్టాలి, ప్రార్థనలో ముఖం పెట్టాలి. ప్రార్థన గోడకు పట్టుకొని, స్తంభాన్ని పట్టుకొని పగిలిపోయేటట్టు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ ప్రార్థన ఆలకించబడును గాక. ఏ సేవకుడు నీకేమి ఇవ్వలేడు, ఏ విశ్వాసి నీకేమి ఇవ్వలేదు. నీకు జయం ఇవ్వాలంటే నీకు దర్శనం రావాలి. నీ దర్శనమే నీకు జయము. దేవుడు ఒక్కసారి దర్శనమిస్తే, నాకు వివాహమై సుమారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుమారుడు లేక ఏడుస్తున్నాను. ఎవడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా నాకు కుమారుడు ఇచ్చే శక్తి ఉందా? లేదు. ఒక్కడికాడే ఉంది. ఆడ పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన పాదాల దగ్గరే కూర్చున్నా, ఏడ్చినా ఏడ్చినా మొర్ర పెట్టినా, దేవా నాకు కావాలి, నువ్వు తప్ప నాకు ఎవడు ఇవ్వడు. ఆయన దగ్గర కృప పొందుకున్న, ఆయనే డైరెక్ట్ గా వచ్చి నా కొడుకు పేరు చెప్పిపోయాడు. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దర్శనం వచ్చిన తర్వాత మా అమ్మకు ఫోన్ చేసిన, ఆ తర్వాత మా పాస్టర్ అమ్మకు ఫోన్ చేసిన, ఆ తర్వాత అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పారు. అయితే అతడితో దేవుడు మాట్లాడుంటాడు, దేవుడు మాట్లాడిన పేరే ఫైనల్ పెడదామని చెప్పి నా కొడుకు ఆ పేరే పెట్టాడు మా మామయ్య. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నేను ఒకవేళ చెప్పిన దర్శనం తప్పుడుదైతే, ఒకసారి ఒకవేళ నాకు దేవుడు వచ్చి యెహోషువా అని పేరు చెప్పిపోతే, నేను నా కొడుక్కి వేరొక పేరు, ఒకవేళ నాకు అమ్మాయి పుడితే మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఎట్లా చూస్తారు చెప్పండి? నీతో దేవుడు కాదురా మాట్లాడింది, దయ్యం. ఎవరు మాట్లాడారని అంటారండి? దయ్యం. మరి నా దేవుడు నన్ను సిగ్గుపరిచాడా, జయింపజేశాడా? జయింపజేశాడు, జయమిచ్చాడు. ఆమేన్. ఆయన ఆశ్రయించిన వనుకు మనకేమిస్తాడు తెలుసా? జయమిస్తాడు. జయము లేదు మీ జీవితాల్లో. ఎందుకు లేదు? ఎందుకు లేదు జయం? శత్రువు మన మీద ఎదురుదాడి చేస్తూ ఉంటాడు, పక్కింటాడు. అసలు నేను పరిచయం చేస్తున్న ప్రాంతంలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్కన ఇల్లు, ఇంటి పక్క. నిన్న మా పాస్టర్ ఒక చెప్పింది, ఎవరు మా చర్చికి వచ్చే అమ్మాయి గురించి చెప్పింది. ఆడపిల్ల కాబట్టి నాకు చెప్పలేకపోయింది, పాస్టర్ అమ్మకు చెప్పిపోయిందంట. ఒక మాంత్రికుడు ఆ అమ్మాయి పుష్పావతి 5-6 సంవత్సరాలు అవుతుందంట, మెన్షన్ మంత్స్ ఏమంటారు మంత్స్ రాకుండా బంధించిందంట. ఇంకేం చెప్పాలి? నేను ప్రేయర్ గదిలో ఉంటే వచ్చి చెప్పిపోయింది, ఆ అమ్మాయి ఇట్లా బాధపడుతుంది, ఇంక చెప్పమని పోయింది అని చెప్పింది. సరేనమ్మా నేను ప్రేయర్లో పెడతాలి అని చెప్పిన. అంటే ఎంత దుర్మార్గులు ఉన్నారో తెలుసా ప్రపంచంలో మనల్ని చంపడానికి? కానీ అలాగ చంపాలని చూడాలనుకున్న ప్రతి ఒక్కడికి సిగ్గు కలిగించేవాడే ఏసయ్య. అందుకనే మనం ఎవరిని ఆశ్రయించాలంటే ఏసయ్యని ఆశ్రయించాలి. మనం ఏసయ్యను ఆశ్రయిస్తే మనకేమిస్తాడో తెలుసా? జయమిస్తాడు, జయమిస్తాడు. చాలామంది ఎగ్జామ్స్ రాసుకోవటానికి పెన్నులకు ప్రార్థన చేయించుకుంటారు, తలకాయలకు ప్రార్థన చేయించుకుంటారు, దేవుడిని ఆశ్రయించరు. ఏదో 2-3 రోజులు పోయేటప్పుడు ఎగ్జామ్కు పోతున్నా అన్నా ప్రేయర్ చేయన్నా అని అనిపించుకుంటారు. కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించకుండా పోతున్నావు రోజు? దేవుణ్ణి ఆశ్రయించకుండా రోజు కాలేజీలో సినిమాలకి షికారులకు పోయి ఎగ్జామ్ అప్పుడు ఎవరి పేరు చెబుతున్నావు? ఏసే పేరు చెబుతున్నావు. నీకు జయమిస్తాడా అపజయమిస్తాడా కదా? అది నాకు తెలుసు, నీకు తెలియదు. అది నాకు తెలుసు కానీ ఎవరికి తెలియదు? అది ప్రేయర్ చేయించుకునేవాడికి తెలియదు. వాడు ఒక భ్రమలో బతుకుతున్నాడు. నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసిన రోజునే ఎవరిని ఆశ్రయించాలి? చదువుని స్టార్ట్ చేసిన రోజు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. మా అమ్మ నన్ను గినక లేపిందనుకో, ఎప్పుడన్నా లేపింది నిద్రలేసి ప్రార్థన చేసుకోరా అన్నదనుకో, ఫస్ట్ లేవగానే అడిగే మాట ఏందో తెలుసా? ప్రభువా ప్రపంచాన్ని కదిలించే జ్ఞానం ఇయ్యి, ఇంక నేను ఇది తప్ప ఏది అడుగునా. ఆమేన్.
ఆమె ఒక్కటే ఒక్కటి అడిగిన వరం, ఆ జ్ఞానం నాకు కావాలి ఇంకేమొద్దు. ఎందుకో తెలుసా, ఒక్క జ్ఞానంతో ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి, ఘనత వస్తుంది, కీర్తి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఎన్నెన్నో అడిగితే ఏం రా, ఒక్కటి అడిగితే చాలు, అన్ని దేవుడు సమకూర్చును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములకు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోనుకి దగ్గర దగ్గర 15 సంవత్సరాల వయసు వరకు మానవ జ్ఞానమే ఉంది, కానీ దేవుణ్ణి ఆశ్రయించినందున దైవ్యలోక జ్ఞానము ప్రపంచంలో నీ వంటి వాడు ఉండడు, ఉండబోడని చెప్పాడు. జయమిచ్చాడు లేదా? ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగు. నేను హైదరాబాద్ వచ్చేంత వరకు మంత్రశక్తుల మీద నాకు అసలు మాంత్రికులు ఉంటారన్న సంగతే నాకు తెలియదు. ఇంక ఇప్పుడు మాంత్రికులనే ఓడిస్తున్నానంటే, అంటే నాకు ఎక్కడిచ్చిండు ఆ వరం? నేను హైదరాబాద్ వచ్చినాక ఇచ్చిండు. అంటే నాకు దగ్గర దగ్గర 26 సంవత్సరాల వయసులో ఇచ్చిండు అది. ఆ 26 సంవత్సరాల దాకా నేను అసలు ఆ వరం అడిగినోనే కాదు, ప్రజల బాధలు కష్టాలు కన్నీళ్లు చూసిన తర్వాత అడిగి. మా ఊర్లో దెయ్యం ఆడో ఎవడుకో పడితే ఇన్నా కానీ డైరెక్ట్ గా నేను పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతానన్న సంగతి నా లైఫ్ లో నేను ఎప్పుడు అనుకోలే. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థతలైతే లెక్కలేనన్ని స్వస్థతలు, మోయబడిన గర్భాలైతే 100 తెరిచాడు ఆ మ్యాన్. 100 నా లైఫ్ లో అట్లా తెరిచి వదిలిపెట్టాడు దేవుడు. ఆ మ్యాన్ ప్రతిదేవుని బిడ్డలారు గుర్తు చేసుకొని జీవితంలో యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే జయమిస్తాడు. ఏమిస్తాడండి? జయమిస్తాడు. రెండో విషయం చూద్దాం. రెండు దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు, దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధ్రములను అమర్చదుము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నుందిరి. ఆమెన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఇది ఎవరిది, ఎవరి స్టోరీ? యూదారాజైన ఆశ గారి స్టోరీ. ఎవరి స్టోరీ అండి? యూదారాజైన ఆశ. ఆశ అనేటటువంటి మహా చక్రవర్తి రాజుగారు దేవుణ్ణి ఆశ్రయించారు. మనం రాజులమా బూజులం అండి? మనం సాధారణమైన బూజులు, బూజులు అంటే వాళ్ళం. కానీ మనం మాత్రం దేవుణ్ణి ఆశ్రయించాం. అక్క వింటున్నావా? నిద్ర వస్తుంది కదా, రావట్లేదా? మనం మాత్రం ఎవరిని ఆశ్రయించాం? మనం సాధారణమైన వ్యక్తులమే. ఇక్కడ బైబుల్ ఎవరిని ఆశ్రయించింది? బైబుల్లో ఎవరు ఆశ్రయించారు దేవుణ్ణి? రాజులు ఆశ్రయించారు. రాజులు ఆశ్రయిస్తే ఒక రాజు దేవుడి దగ్గరికి పోయి రోజు ప్రతి ఆదివారమైనా దేవుని సన్నిధికి పోయి దేవుణ్ణి ఆరాధన చేసి వస్తుంటే, దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు రాజుగారి రాజ్యంలో నెమ్మది అనుగ్రహించను. ఆమెన్. ఏమిచ్చాడండి? నెమ్మది. నెమ్మది అనండి అందరూ. నెమ్మది గట్టిగా, నెమ్మది. ఎవరి జీవితంలో అయినా చూడు ఈ పదం కనబడదు, కానీ నా జీవితంలో చూడు స్పష్టంగా కనపడును. ఆమెన్. నీ జీవితంలో కూడా దేవుడు నెమ్మదిని అనుగ్రహించును గాక. ఎంత పెద్ద సమస్యనైనా సరే సింపుల్ గా నరికేయగలిగిన సమర్థుడు ఎవరో తెలుసా? యేసయ్య. నీ జీవితంలో నీకేం కావాలి? నెమ్మది. గట్టి చెప్పండి అండి, ఏం కావాలి? నెమ్మది కావాలి. యేసయ్యని, యెహోవా దేవుణ్ణి గనక మనం ఆశ్రయిస్తే దేవుడు మనకేమిస్తాడు తెలుసా? నెమ్మదినిస్తాడు. ఏ మనిషి జీవితాన్నైనా చూడండి, గాబరపాటు. ఏ మనిషి జీవితాన్నైనా చూడండి, చింత. ఏ మనిషి జీవితాన్నైనా చూడండి, నిరాశ. ఏ మనిషి జీవితాన్నైనా చూడండి, ఆందోళన, భయం. ఏ మనిషి జీవితాన్నైనా చూడండి, భవిష్యత్తు పట్ల ఒక లక్ష్యము లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. భవిష్యత్తు పట్ల భరోసా లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ ఆశ అనేటటువంటి రాజు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో, ఆశ్రయించినందున అతనికి ఏమిచ్చాడు దేవుడు? నెమ్మదినిచ్చాను. ఆ నెమ్మదిగా ఉన్నప్పుడే కోటలు కడతాం, ఆ నెమ్మదిగా ఉన్నప్పుడే పట్టణాలు కడతాం. మన ఇంట్లో ఎవరికో ఐసీయూలో ఉండడానికి ట్రై చేసినప్పుడు మనం ఇంటికి పునాది లేస్తావా? మన ఇంట్లో ఎవడన్నా రేపు మాపు బకెట్ దంతానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏదన్నా చేయడానికి పని ఉంటుందా? అంటే మన ఇంట్లో ఏమి లేదు,
నెమ్మది లేదు. మన ఇంట్లో పిల్లగాడు రాత్రిపూట క్యావ్ 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 అని ఏడుతుంటే వాడిని ఏదో కనబడి వాడికి భయంకరంగా గోల చేస్తుంటే మనం ప్రశాంతంగా నిద్రపోతాం. ఇందాక ఏం చెప్పాం బ్రదర్, ఎంతో ఇవాళ ఎంతో కష్టపడి ప్రయాసపడి పరిచర్య చేసి ఆరాధన చేసి వచ్చానని అన్నాడు. ఈ టైంలో ఇంటికి పోయిన తర్వాత బ్రదరు, వివాహమైందో లేదో నాకు తెలియదు కానీ ఇంట్లో ఎవరో ఒకటి ఏడుతుంటే నీకు నెమ్మది ఉంటుందా? ఉండదు. అంటే ఆ నెమ్మదినిచ్చేది ఎవరు? ఆ ప్రశాంతతనిచ్చేది ఎవరు? ఆ కృపనిచ్చేది ఎవరు? ఏసయ్య. ఏసయ్య నిమ్మలంగా పడుకోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. చాలా మంది భక్తులు నిద్రపోయి పరలోకం వెళ్ళొస్తారు, మనం మాత్రం ఏడా తిరుగుతాం, ఆర్మూర్లోనే తిరుగుతాం. మన దరిద్రం అంతా ఆర్మూర్ చుట్టే తిరుగుతాం. ఏసునామంలో మన ఇంటి కడుపు మన ఇంటి కడప పునాదులు తెంపేసుకొని. మీకు సంగతి తెలుసా, మనం చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు, ఏ మేము ఆర్మూర్ వాళ్ళమండి, మేము తెలంగాణ వాళ్ళమండి, మేము భారతీయులమండి. పిచ్చి వాళ్ళారా, అసలు మనం ఎవరో తెలుసా? ఆత్మపూర్లో. అసలు మనం ఎవరో? ఆత్మపూర్లం, సర్వశక్తుని యొక్క కుమారులం. ఎవరం అంట మనం? నువ్వు ఇంకా కులగట్లు తెంచుకోలా, ఇంకా మతకట్లు తెంచుకోలా, ఇంకా ప్రాంతీయ కట్లు తెంచుకోలా, ఇంకా మీ యొక్క కుటుంబ కట్లు తెంచుకోవాలా. అందుకనే నీ ఆత్మ ఎక్కడికి పోవట్లా, నీ ఆత్మ పరలోకం పోవట్లా. లేకపోతే ఇవన్నీ తెంచేసుకునే అసూయ పగ ద్వేషాలు అన్ని వదిలిపెట్టిన అనుకో, డైరెక్ట్ గా నీ ఆత్మ ఎక్కడికి తీసుకుపోతాడో తెలిసేసయా? మేఘాలలోంచి గచ్చ 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 గడ షేక్ చేసుకుంటూ నిన్ను పరలోకం తీసుకెళ్లి పరలోకాన్ని చూపించి మళ్ళీ కిందకి తీసుకొని వచ్చి బాడీలో వదిలిపెట్టి పోతాడు. ఆమెన్. అట్లా ఎన్నిసార్లు పోయి వచ్చినా తెలుసా? 4 సార్లు వెళ్ళొచ్చా. ఆమెన్. నమ్ము నమ్మకపో, ఎవడే నమ్మని నమ్మకపోని, నేను మాత్రం చూసిందని చెబుతున్నా. దేవుడు నాకు పాతాళాన్ని చూపించాడు, పరలోకాన్ని చూపించాడు, జీవ జల నదులను చూపించాడు, జీవ వృక్ష ఫలాలు చూపించాడు. ఆమెన్. ఎక్కడైతే గృహాలు బంగారంతో కడుతున్నాడో ఆ పట్టణాన్ని చూపించాడు. ఇవన్నీ చూపిస్తున్నప్పుడు నువ్వెందుకు సిగ్గుపడుతున్నా? నీకు ఏమి లేదు. అసలు పరలోకంలో నా ఇల్లు ఎట్టుందో నాకు చూపించినప్పుడు నాకేముంటది? భూలోకంలో సిమెంట్ ఇటుకతో కట్టిన ఇల్లును చూసి సంతోషపడతాను అనుకుంటున్నా? ఏం చూపించాడు తెలుసా? బంగారు ఇల్లు చూపించాడు. ఆమెన్. ఇది నీ ఇల్లు అని చెప్పాడు. ఎట్లాంటి స్థితిలో ఉన్నాను తెలుసా? బంధువుల్ని, చుట్టాలని, స్నేహితుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాలని, సకల విధములైనటువంటి నా తలాంతులన్నీ వదిలేసి ఏసఐ కోసం ఒంటరిగా హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి ఏడుస్తున్న టైంలో తీసుకెళ్ళాడు. ఆమెన్. గదిలో కూర్చొని ఏడిస్తే ఆ గదిలో వేసిన తలుపు వేసినట్టే ఉంది, పడుకున్నోడిని పడుకున్నట్టే ఉన్నా. నా యొక్క ఆత్మను ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? పరలోకానికి తీసుకెళ్లాడు నా యేసయ్య. ఆమెన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రదేవుని సంగమ మరలా చూస్తున్నా నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? ఏం తెలుసా? నువ్వు ఎవరి దగ్గరకు వస్తే నీకు నెమ్మది ఉంటుంది తెలుసా? ఏసయ్య కాడికి వస్తే నీకు నెమ్మది. ఆశారాజు ఎవరిని ఆశ్రయించాడు? రాజుగారికి ఎంత బలం ఉంటుంది, ఎంత సైన్యం ఉంటుంది, ఎంత సంపద ఉంటుంది, కానీ ఎవరు మీ దగ్గరికి పోతున్నాడు నెమ్మది కోసం? యెహోవాను ఆశ్రయిస్తున్నాడు. పురములు కట్టాడు, పట్టణాలు కట్టాడు, రాజధాని కట్టాడు, రాజ్యాలు కట్టాడు, ప్రజలందరికీ నెమ్మది కలిగింది. ఒక్క రాజుగారు నెమ్మదిగా ఉంటే ఎంతమంది నెమ్మదిగా ఉంటారు? రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నెమ్మదిగా ఉన్నారు. ఆమెన్. మొన్నొక ఆమె ఏడుస్తుంది, అయ్యా నా మనవరాలికి పెళ్లి కాలేదయ్యా. ఓమ్మో, నీ కొడుక్కి పెళ్ళైందిగా, ఇప్పుడు దేనికోసం ఏడుతున్నావు? మనవరాలికి అడిగిపోయినవా నువ్వు? కొడుకు పెళ్ళైనందుకు సంతోషంగా లేదా నీకు? కొడుక్కి ఎవరు పుట్టింది? మనవరాలు పుట్టింది. మనవరాలి పెళ్లి కోసం ఏడుతున్నా? ఇంకా ఆ మనవరికి, ఆ మనవరాలికి పెళ్ళైతే మళ్ళీ ఆడికి, ఆమెకి గినక మనవడు పుట్టింది అనుకో, మళ్ళీ వాడి కోసం కూడా ఏడుతుంది. అంటే జీవితం మొత్తం నెమ్మది లేకుండా ఏడవట. అసలు నా కొడుకు పెళ్ళైనందుకు వందనాలయ్యా అని చెప్పినవా? చెప్పలా. ఇప్పుడున్న ఇల్లుని బట్టి వందనాలు చెప్పినవా? చెప్పలా. ఇప్పుడు ఇచ్చిన కొడుకును బట్టి వందనాలు చెప్పినవా? చెప్పలా. ఈ రోజు తిన్న చికెన్ పలావును బట్టి వందనాలు చెప్పినవా? చెప్పలా. నిన్న లేదు కదా, ఇవాళ ఇచ్చిండు కదా, వచ్చిన దానికి ఏమని చెప్పినవా? చెప్పలా. రేపటి దాని గురించి ఏడుతున్నావే, ఈరోజు ఇచ్చిన దాన్ని మర్చిపోయినరా? నెమ్మది అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా?
భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు కాదు, భవిష్యత్తులో నా 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 జీవితంలో నేర్చుకుంది ఎంత తెలుసా, ఈరోజు కొత్త డ్రెస్ ఉందని ఇవ్వాలే అత్త, నేను పండగకు దాపెట్టుకోను, ఎందుకు తెలుసా పండగ రోజు ఒకటి ఇత్తడు. కానీ మా ఇంటి సిస్టమ్ ఎంత తెలుసా, మా ఇంటి ఏ దాపుడికి పెట్టుకో అంటారు, దాపుడికి పెట్టుకో అంటాడు, అర్థమైంది, ఇవాళ శనిగిన సొక్కాలు వేసుకుని తిరుగురా, తర్వాత పండగ రోజు కొత్త సొక్క వేసుకోవచ్చు అంటాడు. కానీ ఏసే బైబిల్ ఏమని చెల్లిస్తుంది తెలుసా, ఏ దినము ఏ రోజు కీడు. ఏ మిస్టర్ హలో ఎక్కడున్నాడు ఆయన, అలిసిపోయినమైందా, నేను ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుందా, జాగ్రత్తగా నువ్వు ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. యేసుప్రభువారు చెప్పిన మాట ఏంది, ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. అంటే ఏ రోజు కీడు అంటే ఏంది, ఈ రోజుకి ఈ కీడు చాలు, ఆ రోజుకి ఆ రోజుది చేస్తాడు, ఈ రోజుకి మంచి ఈ రోజుకి చాలు, ఆ రోజు మంచి ఆ రోజుకి చాలు. అంటే ఆ రోజు వచ్చేలకల్లా ఆ రోజు సమకూరుస్తాడు. వచ్చే క్రిస్మస్ రోజున నేను బిర్యానీ తింటనా తిననా అని బాధపడుతూ ఇవాళ చచ్చిపోయింది అనుకో, పరిస్థితి ఏంది, క్రిస్మస్ ఎంత దూరంలో ఉంది, చాలా దూరంలో ఉంది. కానీ ఈ క్రిస్మస్ రోజు నేను మాంసం తింటనా లేదా అనే భ్రమలో మనం చాలా మంది బతుకుతున్నాం. క్రిస్మస్కి మార్చి 20కి ఎంత తేడా ఉందండి, ఎంత దూరం ఉందండి. నువ్వు దేవుని మీద విశ్వాసంతో బతకాలా వద్దా. అబ్రహాముకి ఎందుకు నీతిమంతుడు అని పేరు పెట్టాడు తెలుసా దేవుడు, విశ్వాస మూలముగా జీవించినందున అబ్రహాముకి నీతిమంతుడని పేరు కలిగెను. ఆమేన్. మూడో విషయం చదువుకుందాం, రెండు దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము, రెండు దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము, 26వ అధ్యాయము 5వ వచనం, 26:5. దేవుడి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి మూడు ఆయన పేరేంటే ఉజ్జియా. 3వ వచనం చదువుకుందాం, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకల్య, యోకొల్య. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిదేవుని బిడ్డలు అలా చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాట, ఉజ్జియా అనేటటువంటి రాజు ఎవరిని ఆశ్రయించాడంట, ఎవరిని ఆశ్రయించాడంట, దేవుణ్ణి ఆశ్రయించాడు. రాజుగారు ఎవరిని ఆశ్రయించాడమ్మా, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించినందున అతనికి ఏం కలిగిందంట, వర్ధిల్లెను. ఏమి రాశాడు అండి, ఏమయ్యాడు, వర్ధిల్లె. వర్ధిల్లటం అంటే ఏందో తెలుసా, వర్ధిల్లటం అంటే ఏందో తెలుసమ్మా చెప్పండి, వర్ధిల్లటం అంటే ఏంటిది, ఒక్కటే 10 మేకలే ఉన్నాయి ఇంట్లో, 10 గొర్రెలే ఉన్నాయి, అవి నెక్స్ట్ ఇయర్ కల్లా 100 అయినాయి. ఉరియా తెచ్చింది 10 గొర్రెలు, 100 గొర్రెలట్టేనే, దాన్ని ఏమంటారు తెలుసా, వర్ధిల్లుట. వచ్చింది ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి 70 మందే, 430 సంవత్సరాల తర్వాత ఈ 70 మంది ఎంతమంది అయ్యారు తెలుసా, 40 లక్షల మంది అయ్యారు. 70 మంది 40 లక్షల మంది అట్టయ్యారు బ్రదర్, 430 సంవత్సరాలు. ఏసేపు చచ్చిపోయిన తర్వాత మోషే రావడానికి పట్టిన టైం, ఏసేపు చనిపోయిన తర్వాత మోషే నాయకుడిగా మళ్ళీ ఐగుప్తు దేశానికి రావడానికి టైం ఎంత, ఈ విషయం ఎవరికి చెబుతాడు, అబ్రహాముతో చెబుతాడు దేవుడు. అక్కడ ఒక బలిపీఠం కట్టి బలిపీఠం మీద అక్కడ ఎద్దును వధించిన తర్వాత సంధ్యవేళ అబ్రహాము గారు అశ్రద్ధగా ఉంటే కాకో డే రాబందులు వచ్చి ఆ యొక్క మాంసం మీద వాలినప్పుడు దేవుడి కోపం వచ్చి అబ్రహాముతో అంటాడు, నీ యొక్క సంతతి వారు ఇతర దేశంలో పరాయి దేశంలో 400 ఏండ్లు దాసులుగా ఉంటారని చెబుతాడు. ఎవరికి చెబుతాడు, అబ్రహాముకు చెబుతాడు. చెప్పాలి ఎవరికి చెబుతాడమ్మా, అబ్రహాముకు చెబుతాడు. అబ్రహాముకు చెప్పిన తర్వాత ఏషేపు ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. ఏషేపు వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు మళ్ళీ ఐగుప్తు దేశానికి, 70 మంది యాకోబు సంతతి వచ్చారు. ఈ 70 మంది యాకోబు సంతతి 430 సంవత్సరాల తర్వాత ఎంతమంది అయ్యారు, 40 లక్షల మంది అయ్యారు. ఇస్సాకు కరువులో పంట ఇస్తే అది 100 అంతలుగా పండింది. కరువులో ఎక్కడైనా పంటలు పండుతాయండి,
పండవు. కానీ అక్కడ ఏమైతున్నాడు, క్రమక్రమంగా అతడు ఏమైతున్నాడు, వర్ధిల్లుచున్నాడు. హృదయం బిడ్డ, నా సేవ జీవితంలో కానీ ఎవరు ఏ దైవజనుడి సేవ జీవితంలో కానీ మీరు చూడండి, అందరం స్టార్టింగ్లో మైకులు పట్టుకొని స్టార్ట్ చేసిన వాళ్ళమే. మాకాడ ఆస్తులు ఉన్నాయా, అందరం విశ్వాసంతో వచ్చి స్టార్ట్ చేసిన హైదరాబాద్లో పాస్టర్ల చరిత్ర మీకు తెలవాలి. అర్థమవుతుందా, ఒక్కడు 1000 మంది అవుతాడు, 1000 మంది 10,000 మంది అవుతాడు, 10,000 మంది 100,000 మంది అవుతారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 100,000 మంది నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? వాళ్ళంతా ఒక్కళ్ళతో ప్రారంభించారా, లేకపోతే బంధువులందరిని తీసుకొని కూర్చోబెట్టారా ఒక్కళ్ళతోటే? ఆమేన్. అంటే వాళ్ళు మీకు ఏం చూపిస్తున్నాడు దేవుడు, అబ్బా పలానా సేవకుడిలా సేవ స్టార్ట్ చేసి వర్ధిల్లాడండి. ఈరోజు చెప్పుకుంటున్నా లేదా, మన కళ్ళతో మనం చూసేటట్టు చేశాడు దేవుడు. ఆమేన్. ఎవరు ఇప్పుడో ఎక్కడో బక్సింగ్ గారండి, ఓ ఎక్కడో జాష్వా డానియల్ గారండి, ఎక్కడో ఆయన పేరు ఏం పేరు డీజేస్ దినకరణ్ గారండి, ఓ ఎక్కడో యేసన్న గారండి, ఎక్కడ కనపడుతుంది? మన తరంలో మన కళ్ళతో మన ముందు ప్రారంభించిన సేవకులు ఈ రోజున ఎంత ఎట్లా తిరుగుతున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు, ప్రపంచాన్ని షేక్ చేస్తున్నారు. ఆమేన్. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడంట, ఆయన్ని ఆశ్రయించిన వారు. ఉజ్జయ ఎవరిని ఆశ్రయించాడు, ఎవరినైతే ఉజ్జయ ఎంతకాలమైతే దేవుణ్ణి ఆశ్రయించాడో అంతకాలం అతడు క్రమక్రమంగా వర్ధిల్లుచుండెను. ఆమేన్. మనం ఏం చేయాలండి, వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నన్ను ఒక ఆయన నేను రెంట్కున్నటువంటి ఓనరు, నేను ఒక 25,000 పెట్టి వాషింగ్ మిషన్ కొంటే, ఒక ఫ్రిడ్జ్ కొంటే నా యొక్క ఎదుగుదలను చూసి దెబ్బకు బయటికి గెంటేసిండండి. నువ్వు అసలు ఉండకూడదని, నువ్వు మా ఇంటికి వచ్చినాక అన్ని కొంటున్నావు అంటాను. అంటే కొనకూడదా? అరే మా అమ్మ ఇంటికి పోయి బతిలాడింది 3 రోజులు, లేదు అస్సలు ఉండటానికి వీలేదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. ఎంత మంచిగా మాట్లాడేవాడు అంత పెద్ద శత్రువు అయిపోయాడండి. దెబ్బకు వాళ్ళ ఇంటి ముందే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఉంటున్నా. ఆమేన్. వాళ్ళ ఇంటి ముందే ఇచ్చిండు దేవుడు. ఆమేన్. అంటే ప్రియ దేవుని సంఘం గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏమవుతామంటే వర్ధిల్లుతాం. 4 విషయం ఏందమ్మా బాధపడుతుందా? ఏం లేదు కదా, అవునా? సరే, దేవునికి మహిమ కలుగునగాక. క్రమంగా 4వ అంశాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపద్కాలములో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన, నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. 10వ వచనం మళ్ళీ చదువు బ్రదర్ ఒకసారి. ఏమని రాయబడింది, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు. ఏమి రాశాడండి, ఎవరి మాట రాసింది? కీర్తనకారుడైన దావీదు గారు. అయ్యా నాకు దిక్కు లేదేసయ్యా, ఇంక నువ్వే నాకు దిక్కయ్యా అని ఆయన ఆశ్రయిస్తే చాలంట. నువ్వు వదిలిపెట్టినా ఆయన నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టు వాడు కానే కాదు. ఇంక అసలు నిన్ను అన్నిటికీ విడిచిపెట్టాడు. ఏ మిస్టర్ సురేష్, నువ్వు ఒక్కవేళ నేను వేసే కష్టాలు ఎన్ని వచ్చినా కానీ నిన్ను విడిచిపెట్టాడు అంతే, నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎంత విడిచిపెట్టాలని ట్రై చేసినా మళ్ళీ ఏసై కాడికి వచ్చేదో కాక. దేవునికి మాకనతో ప్రభా, అసలు నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఆయన ప్రేమను వదిలిపెట్టి నువ్వు పోలేవు. మళ్ళీ ఎంతగా నిన్ను లోకం లాగినా ఫైనల్ గా నీ హృదయంలో ఉన్న అంతరాత్మ ఏమని చెప్పొద్దంటే, ఏసీ ఇక్కడికి పోరా, అక్కడ నీకు నమ్మది ఉందిరా, అక్కడ నీకు విజయం ఉందిరా, అక్కడ నీకు బలం ఉందిరా అని చెప్పును గాక. నీ ఆత్మ మాట నువ్వు వినదవు గాక. ఆమేన్. ప్రదేవుని సంగమా, అందుకని మన జీవితాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యెహోవాను మనం ఆశ్రయించిన ఎడల ఆయన మనల్ని విడిచిపెట్టడు.
ఆయన మనల్ని విడిచిపెట్టడు. విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నిన్ను విడువడు, ఎడబాయడు. విడువడు, ఎడబాయడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకోకుండా పడుకున్నా కానీ దర్శనాలు వస్తూ ఉంటాయి పరలోకం నుంచి. ఇంద్రన్న ఆయన నేను మాట్లాడకపోయినా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎంత ద్రోహులమో తెలుసా? మనం ఒక్కోసారి సోలిపోయి అలిసిపోయి అసలు దేవుడితో మాట్లాడటం మర్చిపోతాం. ఆయన మనల్ని మాత్రం మర్చిపోనే మర్చిపోడు. ఎందుకంటే నేను ఉన్నది, నేను ఆయనకి ప్రార్థన చేయకపోవచ్చేమో కానీ ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న గదిలోనే ఉన్నా. ఆమేన్. ఆ గదిలో ఉన్నందుకు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను ఎక్కడున్నా, లోకంలో లేను, క్లబ్బుల దగ్గర లేను, పబ్బుల దగ్గర లేను, సినిమా థియేటర్లో లేను, ఎక్కడికొచ్చి అలిసిపోయి వచ్చి ఎక్కడ పడుకున్నా, ఆయన గదిలో పడుకున్నా, ప్రార్థనా గదిలో పడుకున్నా. ఆ ప్రార్థనా గదిలో పడుకున్నప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన విడిచిపెట్టువాడు కాడు. ఆయన విడిచిపెట్టువాడు కాడు. చాలా మంది క్రైస్తవులను చూశానండి నా కళ్ళతోటి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నారు కానీ ఏసీని విడిచిపెట్టలేదండి. ఏసీని విడిచిపెట్టలే, విడిచిపెట్టరు. నాకు తెలిసి ఒక తల్లి మా చర్చికి వచ్చేది. ఆయన ఆమె యొక్క ఆమె కూరగాయల వ్యాపారం చేసుకునేది, కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారం. ఆ తల్లి ఏం చేసిందంటే అప్పుడప్పుడు వస్తుంది. నేను ఎన్నోసార్లు కుటుంబానికి విజిటింగ్కి వెళ్ళి అక్క రాక అక్క రాక అంటే అలా వస్తూ ఉండేది. అప్పుడప్పుడు వచ్చేది పోయేది, వచ్చేది పోయేది. ఆ కరోనా టైంలో ఒక రోజున ఏం జరిగిందంటే వాళ్ళ అక్క వాళ్ళ భర్త గారికి కరోనా వచ్చేసింది. కరోనా వచ్చిన తర్వాత ఆయన్ని బతికించడం కోసం దగ్గర దగ్గర 3 లక్షలు ఖర్చు పెట్టింది. 3 లక్షలు ఖర్చు పెట్టినా ఆయన బ్రతకలా చనిపోయాడు. చచ్చిపోతే ఇంక నేను రోజు తిరుగుతూ ఉంటాను కదా బైక్ మీద, ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసింది. కలిస్తే మళ్ళీ దాంట్లోకి పోతుంది, మార్కెట్లోకి పోతుంది. నేను అక్కడే కూరగాయలు తెచ్చుకోవటానికి పోయినా. అప్పుడు కనపడితే అక్క బాగున్నావా అని అడిగా. అన్నా అన్నా బాగున్నా అన్న, ఏందన్నా ఈ మధ్య అసలు ఇంటికి రావట్లేదు, ఏమైంది, ఏమైంది అక్క, ఏంది ఇలా డల్గా ఉన్నావు, ఏంటంటే అన్న లేడన్నా అని అన్నది. అన్న లేడన్న, ఏమైంది అక్క, అంత వయసు ఆయనకి ఏమైంది అంటే ఆ టైంలో కరోనా టైంలో ఇలా వచ్చి 3 లక్షలు ఖర్చు పెట్టినా అయినా కానీ బతకలేదు, చనిపోయింది అయ్యా. ఇంకా అసలు నేను అనుకున్నా ఇంక ఈమెకి పూర్తిగా విశ్వాసం పోయి ఉంటుంది, ఇంక అసలు లైఫ్లో ఇంకేమో ఏసీ కడికి రాదు, ఇంక ఈమె ఇంక పూర్తిగా లోకంలోకైనా వెళ్ళిపోయి ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇంక నేను మాట్లాడలేక సిగ్గేసి అక్క మరి ఒక మాట అన్నా చెప్పలేదు, ఫోన్ చేసిన ఇంటికి వచ్చి ప్రేయర్ చేసేవాను కదా అక్క అది ఇదని అంటే ఇంక అయిపోయింది, ఇది అయిపోయింది కానీ అక్క ఒకసారి ఇంటికి రా, కొడుకుని తీసుకుపోయా చర్చికన. కొడుకు చెప్పలేదు గట్టిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన. భర్త చచ్చిపోయిన తర్వాత ఆయన ఆమె ఏమంటుంది తెలుసా, కొడుకుని ఇంటికి వచ్చి తీసుకుపోయా చర్చికి, నేను తప్పు చేసిన, నేను తప్పు చేసటం వల్లే నువ్వు ఎన్నిసార్లు నా ఇంటికి వచ్చి పిలిచినా నేను మందిరానికి రాలేనందున నా భర్తను కోల్పోయినా దేవుని. ఆమెలో రియల్ అయిన పశ్చాత్తాపం నేను చూసిన. నేనేమనుకుంటున్నా తెలుసా, భర్తను బతికించలేకపోయినందున దేవుణ్ణి విడిచిపెట్టుద్దేమో అని నేను అనుకున్నా. ఆమె తప్ప ఆమె గ్రహించింది, నా ఇంటికి 100 సార్లు సేవకుడు వస్తే నేను పోలేకపోతేనే, పోకపోనందున నాకు ఎంత నష్టమో జరిగింది అని ఆమె గ్రహించింది. ఆ నష్టపడ్డప్పుడు ఆ వ్యక్తికి తెలుస్తుంది, కానీ ఆ నష్టం యొక్క విలువ మనకి బయట ఉన్న వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. అందుకని ఆమె ఏం చెప్పిందో తెలుసా, నా కుమారుణ్ణి మందిరానికి తీసుకుపో. ఆమేన్. ఈరోజున కుమారుడు క్రమంగా వస్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదేవుని సంగమా మరలా చూస్తున్నాను జీవితంలో. ఎందుకో తెలుసా, వాళ్ళు గ్రహించారు మేము దేవుణ్ణి విడిచిపెట్టి సమస్తాన్ని, కొన్ని కోట్ల కిలువైన మా తండ్రిని మేము పోగొట్టుకున్నాం, నా భర్తని నేను పోగొట్టుకున్నాను. లోకంలో ఏదో సంపాదిద్దాం, ఏదో సంపాదిద్దాం, ఏదో సంపాదిద్దానని పోయి లాస్ట్కి నా సంపాదనే సర్వస్వం పోగొట్టుకున్నాను. ఆకుకూరలతో సంపాదించిన 100,000 రూపాయలు ఆకులలాగా రాలిపోయినాయి. ఏ వ్యక్తి అయితే నాకు ఒక ఇనపరథం లాగా తోడుగా ఉంటాడనుకున్నానో, ఒక శిఖరం లాగా, ఎవరెస్ట్ శిఖరం లాగా నా వెనకుంటాడనుకున్నాను, ఆ ఎవరెస్ట్ శిఖరమే కూలిపోయింది. ఇక నేను ఏం సాధించానన్నా, నా కొడుకునైతే ఇంటికి వచ్చి తీసుకుపోండి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగు. ఇదన్నీ నేను ఎక్కడో కల్పిత కథలు కాదండి, నా లైఫ్లో జరిగిన స్టోరీలు నేను చెప్తున్నాను. నా కళ్ళెదురుగా నేను అనుభవిస్తూ, అందుకనే నేను చాలాసార్లు చెబుతాను, సిగ్గు ఇడిసి లజ్జ ఇడిసి కొన్ని కుటుంబాలను దర్శించి అక్కారా అనేది. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? నీ జీవితం ఓటమి పాలు కాకూడదు, నువ్వు ఓడిపోకూడదు. ఏసైని ఆశ్రయిస్తే నిన్ను విడిచిపెట్టడు. ఏసైని మేము ఆశ్రయించి గదిలో కూర్చున్నాం. కరోనా దేశం ప్రపంచం అంతా తిరిగింది, మా దగ్గరకు వచ్చిందా? ఏం చేసిండు మరి? విడిచిపెట్టిండా? విడిచిపెట్టిండా? రైల్వే ట్రాక్ మీద వదిలేసిండా? వదిలేసిండమ్మా? రోడ్డు మీద నడి బజార్లో బట్టలు లేకుండా వదిలేసిండా? వదిలేలా? హాస్పిటల్లో ఐసీయూలో ఆక్సిజన్ అందక సచ్చేటట్లు చేసిండా? వదిలిపెట్టలా, కాచి కాపాడిండు, కంటికి రెప్పలాగా భద్రపరిచిండు. కొడు చప్పట్లు గట్టిగా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిదిన బిడ్డలారా ఆలోచించండి. తర్వాత నాలుగో విషయాన్ని, ఐదో విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. బా, దేవుణ్ణి ఆశ్రయిస్తే సురేష్ అన్న మేలు దాచిపెట్టాడంట. దేవుణ్ణి ఆశ్రయించే వారి కోసం మేలు దాచిపెట్టాడంట దేవుడు. ఏమి ఉపదేశం అండి! దేవుడు ఎంత గొప్పగా రాశాడండి బైబిల్ని. దేవుణ్ణి ఆశ్రయించే వారికి మన టంగు పెట్టులో ఎట్లయితే ఒక వ్యక్తి వస్తే డబ్బులు ఇవ్వాలని దాచిపెడతామో అలాగ మేలు దాచిపెట్టాడంట మన కోసం. ఎవరి కోసం? బయట తిరిగే వాళ్ళ కోసం కాదు. మనం ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ చాక్లెట్లు ఉన్నాయి, ఎక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ డ్రింక్స్ ఉన్నాయని తిరుగుతూ ఉంటారు కొంతమంది ఫ్లయింగ్ బర్డ్స్ లాగా. అలాంటి వారిని కాదు దేవుడు ఆశ్రయించేది, ఆశీర్వదించేది. తనను ఆశ్రయించు వారికంట ఏం చేస్తాడంట? తనను ఆశ్రయించు వారి కోసం దేవుడు మేలును సిద్ధపరిచి ఉంచాడు. ఏ నరుడైతే యెహోవా దేవుణ్ణి ఆశ్రయిస్తాడో వాడి కోసం ఏం సిద్ధపరిచాడంట? మేలును సిద్ధపరిచి ఉంచాడు. బా, ఏమి ఆ మేలులు? ఏంటి ఆ మేలులు? దీర్ఘాయుష్ అనే మేలులు, మంచి ఆరోగ్యం అనే మేలు, మంచి ఆరోగ్యం అనే మేలు. మీకు సంగతి తెలిసి, మీరు గాంధీ హాస్పిటల్ కాడు ఉంటే మీకు అర్థమవుతుంది మన జీవితాలను ఎట్లా కాపాడుతుండో. అర్థమవుతుందా? ఉస్మానియాలో ఒక్కరోజు పరిచర్య చేస్తే మీకు అర్థమైద్ది. ఒకసారి చర్లపల్లి జైలుకి వెళ్ళిపోయి వాక్యం చెప్పేస్తే మీకు అర్థమైద్ది మనం ఎంత కృపలో ఉన్నామో. మనకు జైలు దగ్గరికి పోయేదాకా మనకు కృప ఎంత ఉందో మనకు తెలియదు. అర్థమవుతుందా? హాస్పిటల్కి పోయేదాకా మనల్ని ఎంత కృప ఆవరించిందో మనకి తెలియదు. అర్థం కాదు మనకి దాని వాల్యూ. అర్థమవుతుందా? పొద్దున్నే పనికిరాని మంచు మంచు ఏందర అనుకుంటా, ఆ మంచు ఏం చేస్తుంది తెలుసా? భూమిలో ఉన్నటువంటి ఇత్తనాన్ని మొలిపిస్తుందంట. ఆమెన్. అలాంటి కృప దేవుడు మనకిస్తున్నాడు. హాస్పిటల్కి వెళ్లకుండా, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, కోర్టు మెట్టు ఎక్కకుండా, మాంత్రికుడు కన్ను చూపు మన మీద పడకుండా, ఈరోజు నా దగ్గరకు వచ్చే ఫోన్ కాల్ చూస్తే మీరు చచ్చిపోతారు. అన్నా కట్నం తీసుకురమ్మన్నా, భర్త కుట్టుతున్నాడన్నా, సంపుతున్నాడన్నా, నీకు దండం పెడతాన్నా, నీ గురించి ఒకళ్ళు చెప్పారన్నా, నా కోసం ప్రార్థన చేయన్నా అని. ఎట్లా బెల్టులు తెగిపోయేటట్లు కొడుతున్నాడు, సిగరెట్లు కాలిపోయేటట్టు కొడుతున్నాడు తెలుసా? తల్లి చెప్తుంది, ఒక చెల్లెలు చెప్తుంది, అన్నా నీకు దండం పెడతాన్నా, నా ఉద్యోగం చేస్తున్న ప్లేస్లోనే నా మీద కపటంతో కుట్రలు చేసి నా ఉద్యోగాన్ని నాకు లేకుండా చేయాలని నా పై అధికారులకు నా మీద చండాలమైన మాటలు చెబుతున్నారన్నా, నేను అపవిత్రురాలని, నేను క్యారెక్టర్ లెస్ అని చెబుతున్నారన్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నా, నీకు దండం పెడతా కోసం ప్రార్థన చేయి. అర్థమవుతుందా? అన్నా నా సొంత బంధువు అన్నా, నాకు నా సొంత, నాకు దాయాది అన్నా, నాకు కాకైతుడన్నా, ఆ కాకే నాకు చేతబడి చేస్తున్నాడన్నా, నాకు ప్రార్థన చేయన్నా నేర్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? నువ్వు దేవుడు, ఏ నరుడైతే యెహోవాను ఆశ్రయిస్తాడో వాడి కోసం మేలు సిద్ధపరచబడి ఉన్నది. ఆమెన్. ఏం చేశాడంటే, ఇందాకేమో నన్ను ఆశ్రయిస్తే నేను వాడిని విడిచిపెట్టను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఆశ్రయించు నరుడికి నేను మేలును సిద్ధపరిచి ఉంచాను. ఆమెన్. ఒకసారి నువ్వు గనుక లైవ్లో ఒక పాస్టర్ పోస్ట్ ఒక కోట్ వేసుకొని నువ్వు నిలబడు, నీకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో, ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తాయో,
అర్థమవుతుందా? ఒక తమ్ముడు చెబుతాడు, అన్నా అన్నా సిగరెట్ ను మానేయలేకపోతున్నా. ఒక తమ్ముడు చెబుతాడు, అన్నా చెడు కలలన్నా అన్నా రాత్రిపూట ఎవరో వచ్చి మీద పడి తొక్కుతున్నారన్నా. ఒకవేళ రాత్రిపూట దెయ్యం అనుకుంటున్నాను కానీ అది దెయ్యం కాదన్నా, ఒక అమ్మాయి రూపంలో వచ్చి మీద పడి అపవిత్రపరిచిపోతుందన్నా. ఇవి ఎలాంటి మాటలు, ఎలాంటి మాటలు, ఎలాంటి విషయాలు అన్నా? దీర్ఘకాలిక రోగాలన్నా, అసలు ఈ తలనొప్పి తగ్గట్లేదన్నా. 13 గంటల తలనొప్పి అన్నా రోజుకి, అసలు ఒక్కటి కూడా చదివినా గుర్తుండట్లేదన్నా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? పడిపోయిన దేవదూతలు కాదా? ఆకాశంలో నుంచి, ఆకాశంలో నుంచి పరలోకంలో నుంచి పడినటువంటి దురాత్మ శక్తులు కాదా? నిన్నండి, నిన్న శనివారం నైట్ 5:59 అప్పుడు ఒక్క నిమిషం ఉంది నా యొక్క ఉపవాసం కంప్లీట్ కట్టాను. ఇంకా ఒక్క నిమిషం ఉందని ఇట్లా కళ్ళు మూసుకున్నానండి. ఇలా కళ్ళు మూసుకుంటే సాతాన్ గడు వెంటనే బిర్యానీ కలిపి నోట్లోకి పెడుతున్నాడు. నిజమ్మా, రియల్గా ఇట్లా కలిపి నోట్లోకి తెచ్చిండు రే అనగానే తీసేసిండు. ఒక్క నిమిషం, ఇంకా 6 గంటలకు ఎంత టైం ఉంది తెలుసా? ఒకే ఒక్క నిమిషం. నేను సెల్లో చూసే పడుకున్నా, ఇట్ట తలకు వాల్చినట్ట ఇలా వాల్చిందో లేదో వచ్చి పెడతానే ఉండు కలిపి. అంటే ఎంత స్పీడ్గా ఉన్నది దెయ్యం తెలుసా? నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయి, ఆ లక్ష్యాన్ని చేరుకొని ఏదో దెయ్యం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు నాతో పాటు పదో తరగతి చదివిన వాళ్ళందరూ ఇలా బర్రెలు కాస్తున్నారు. ఇంటర్మీడియట్ చేసే వాళ్ళందరూ గొర్రెలు కాస్తున్నారు. డిగ్రీ చేసే వాళ్ళందరూ ఈ రోజున వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకునే దరిద్రమైన జీవితం చేస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ కాకుండా ఆ డిగ్రీలో పక్కనే ఒక అమ్మాయిని పెడతాడు, ఆ అమ్మాయిని ప్రేమితుడు. వీడికి లక్ష్యం ఏంది? నేను కలెక్టర్ని కావాలని. వీడు ఆ కలెక్టర్ లక్ష్యాన్ని చేరుకోకుండా పక్కన ఎవరిని పెట్టిండు? ఒక అమ్మాయిని పెట్టిండు. అమ్మాయికి ఎవరిని పెట్టిండు? అబ్బాయిని పెట్టిండు. వీడు ఇంటర్మీడియట్లోనే దేనికి వెళ్ళి చూస్తాడు? సినిమాలకు వెళ్ళి చూస్తాడు. వీడు 10th క్లాస్లోనే ఏం చేస్తాడు? పక్క అమ్మాయికి, ఆ స్కూల్ అమ్మాయికి అడిగి పోతాడు. వీడిని ఎదుగుతాడా? వీడు పైకి వెళ్తాడా? 6వ తరగతిలోనే ఆరిపోతాడు, 10వ తరగతిలోనే కూలిపోతాడు, ఇంటర్మీడియట్లోనే సంతోషన చెదిరిపోతాడు. ఇంకెప్పుడండి నువ్వు గెలిచేది? ఎంత యుద్ధం ఉందో మనకు అర్థం కావట్లా. ఇంగ్లీష్ రావాలనుకుంటే ఇంగ్లీష్ రానియడు. నువ్వు ఏదైనా, నేను మంచి మ్యూజిషియన్ కావాలనుకో, దాన్ని ఉన్నత శిఖరానికి ఎక్కేటట్టు ఎక్కనియడు. ఎన్నో ఆటంకాలు మా చర్చిలో. కన్నా ఒక తమ్ముడు వస్తాడు, అబ్బాయి పేరు రాజేష్. కుటుంబంలో అన్ని ఆర్థిక ఇబ్బందులే భయంకరం, కానీ సంగీతం అంటే పిచ్చి. నేను గిటార్ కొంటే ఆ గిటార్ని ఒక్కసారి అన్న చూస్తానన్నా, నాకు ఈ అన్నాను వచ్చి. అంటే గిటార్ కొనుక్కొని ప్లే చేసి దేవుణ్ణి గణపరచాలని ఆశ, కానీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏం చేస్తున్నాయి? గిటార్ చూడటానికి వచ్చిండు. చూడటానికి ఏం తమ్ముడు, 10 రోజులు మీ ఇంట్లోనే పెట్టుకొని ఇయ్యి అని చెప్పిన, తీసుకపోయి దానికి ఏం చేసిండో నాకు తెలియదు, కానీ మళ్ళీ తెచ్చిచ్చిన. అంటే ఆశ, కానీ చేరుకోలేక పోతున్నాడు, లక్ష్యాన్ని ఛేదించలేక పోతున్నాడు. ఎందుకు? ఒక సేవకుడు, నేను గొప్ప సేవకుడిని, ఈ మండలాన్ని కదిలిస్తానంటాడు. మండలాన్ని కదిలించేంత టైం ఇస్తాడా? నిద్రపోయేటట్టు చేస్తాడు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా నిద్రపోతాడు సేవకుడు. నిద్రపోరా నాయన, మండలం ఎప్పుడో తర్వాత చూసుకుందాం, జిల్లా ఎప్పుడో తర్వాత చూసుకుందాం. తర్వాత ఇంకా చర్చికి వచ్చే విశ్వాసుల పరిస్థితి ఏం తెలుసా? ప్రార్థన చేద్దాం అనుకుంటారు కానీ విస్తారమైన పని పాటలు, తీరిక లేనంత పని, మార్త కంటే ఘోరంగా చేస్తారు. వీళ్ళకి ఒక గంట ప్రార్థన చేసుకునే టైం ఉండదు. వీళ్ళు ఎందుకు పెద్ద ఎలిజబెత్ రానిలాగా ఫీల్ అవుతారు. అవునా కదా? ఎలిజబెత్ రాణికి సిక్కుల మీద సంతకం పెట్టడానికి టైం లేదు. నువ్వు ఎప్పుడన్నా ఒక సిక్కు చూసినవా? చెక్ బుక్ చూసినవా నీ లైఫ్లో? కానీ నీకు అంత పని ఏందంటో? దేవుడితో గంట గడిపితే నీకు వచ్చే నష్టం ఏందంటో? కనీసం ప్రార్థన చేయనిస్తాడా? చేయను. ఇప్పుడు అందరూ రియల్గా చెప్తున్నా బ్రదర్, గత 5 సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా బైబిల్ చదవట్లా. రియల్ చెప్తున్నా, రేపొద్దున నేను మొత్తం ప్రపంచాన్ని కదిలించదని కాక నీకు చెప్తున్నా. నేను బైబిల్ చదువుతున్నా, మీరు వాగ్దానాలు చదువుతున్నారు. నాకు మీకు ఎంత తేడా ఉంటుంది తెలుసా?
నాకు మీకు ఎంత తేడా ఉంటుంది తెలుసు? రేపు పొద్దున మీరు ఎక్కడ పాస్టర్ గారు, ఎక్కడ పాస్టర్ గారు ముట్టుకుందా టచ్ చేద్దా అని నువ్వు ఎందుకు తిరుగుతావు తెలుసా? నేను బైబుల్ చదువుతాను, వాగ్దానాలు చదువుతాను. వాగ్దానాలు చదివేవాడు ఎప్పుడు పైకి రాడు. దేన్ని చదవాలి? బైబుల్ చదవాలి. వాగ్దానాలు చదివే వాళ్ళు ఎవరో తెలుసా? వెర్రోళ్ళు. వాగ్దానాలు చదివే వాళ్ళు ఎవరో తెలుసా? పనికిరాని వాళ్ళు. వాడు ఏదో, మా తమ్ముడు ఉంటాడు, వాడికి ఏదన్నా జరిగింది అనుకో, అన్నా 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 ఇవాళ ఇంటర్వ్యూ ఉందన్నా అన్నా అని వాడికిట్ట కళ్ళు మూసుకొని అన్నం పెట్టాడు తిరుగుతాడు. అది అక్కడ మంచిది వచ్చింది అనుకో, అన్నా నాకు ఇదేందో అర్థం కాదు, ఏందిరా ఏం చేసినారా అంటే, అన్నా ఇట్ట కళ్ళు మూసుకొని అన్నం పెట్టుకొని తెరిచింది అన్న, ఇది వచ్చిందన్న, పోయి తొందరగా సావు అని. ఏమంటే ఏమొస్తుందిరా, ఏది పడితే అది. అక్కడ ఒకరోజు మా తమ్ముడు అడిగిండు నన్ను, అడిగితే అక్కడ మనస్సే చరిత్ర ఉంది. మనస్సే చరిత్రకి ఈ ఇంటర్వ్యూకి సంబంధం ఏంది? సంతోష్, నువ్వు నిద్రపోతున్నావులే, నువ్వు అలసిపోయాను. ఎందుకు ఎక్కడికి నెలవా? అవునా, పోయి లోపల పోయి నిద్రపోతావు. నాకు నా టీతో అంటే నాకు చాలా కోపం అవుతుంది. నువ్వు ప్రశాంతంగా పోయి నడుగు. వింటున్నావా? వెరీ గుడ్. తమ్ముడు నీకు అర్థమవుతుందా? ఇందామా వద్దా? ఇందా? వెరీ గుడ్. దేవునికి ఇందా ఉండ? వెరీ గుడ్. దేవునికి మాయమ కలిగిన చూద్దాం ఇక్కడ ఏం రాస్తున్నాడు. వాడు ఏదో తెరిసిండు కానీ అది ఏదేదో వస్తుంది. వాడికి మ్యాచ్ కాటలా, పరిస్థితిని బట్టి తెరుతుండు. ఎంత తెరిచినా నీతో దేవుడు మాట్లాడ టైంలో అది భ్రమ. భ్రమ. చాలా మంది నేను సేవకు వచ్చినంతసేపు, సేవకు వచ్చినప్పుడు చాలా మంది, అన్న బైబిల్ పెట్టానా, అన్నా అమ్మాయికి నిద్ర రావట్లేదన్నా, బైబిల్ పెట్టాను నెత్తి మీద. బైబిల్ నెత్తి మీద పెట్టడం ఏంద్రా? బైబిల్ కళ్ళల్లోంచి లోపల గుండెల్లోకి పోవాలి. ఎక్కడికి పోవాలి? కళ్ళల్లోంచి గుండెల్లోకి పోవాలి. ఒకరోజు పాస్టర్ అయిన నన్ను ఎగతాళి చేసింది. పాస్టర్ గారు ఏ స్టైల్గా వచ్చారండి పాస్టర్ గారు, బైబిల్ చేతిలో అన్నాడు. ఓకే సార్, నేను కొంచెం వేరే పని మీద వచ్చాను, నేను ఒక యాజ్ ఏ పాస్టర్గా రాలేదు, నాకు పని ఏదో ఇక్కడ ఆఫీస్ కాడ ఉండే వచ్చినానని చెప్పిన. అయినా కానీ ఆయన ఆయన అక్కడికట్లా ఆయనకి మనసాక్షి చెప్పుకోట్లా. ఇంకా అప్పుడు చెప్పిన, నా విశ్వరూపం చూపించిన, బాబు నువ్వు బైబిల్ పట్టుకుంటేనే వాక్యం చెబుతావు, నేను బైబిల్ పట్టుకోకుండానే 100 రిఫరెన్స్లు చెప్పి వాక్యం చెబుతా. ఆమేన్. బైబుల్ ఎవడరా బాబు? బైబుల్ చేతిలో ఉన్నవాడు బైబుల్ చదువుతాడు అనుకోవద్దురా. ఆయన బైబుల్ గుండెల్లో ఉన్నాడు, బైబుల్ చదివినాడు. ఆమేన్. బైబుల్ ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. పాకిస్తాన్కు పోయి తేజోమయ పాస్టర్ వాక్యం చెప్పొస్తాడు, బైబిల్ పట్టుకోకుండా పోయి చెప్పొస్తాడు. అర్థమవుతుందా? నువ్వు పట్టుకొని పోయి చెప్పటం కాదు, అసలు నడిచే బైబిల్ నేనే, నడిచే బైబిల్ నువ్వే, బైబిల్ మనం. బైబిల్ ఎవరికి బైబిల్? బైబిల్ తెలియని వాళ్ళకి బైబిల్. అసలు బైబిల్ తెలిసిన వాళ్ళకి ఎవరు బైబిల్? మనమే. ఐదో సువార్త అంటే ఎవరు? మనమే. ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? 4. 5 సువార్త ఎవరు? మనమే. ఈరోజు నేను అసలు ఈ ప్రాంతంలో ఏం వాక్యం చెప్పాలి అని అనుకుంటున్నా. దేవుడు మాట్లాడాలి కదా, మాట్లాడతాడా మాట్లాడా? దేవుడు మాట్లాడతాడు అంటే ఏమనుకుంటారు తెలుసా? అంటే దేవుడిని ఎరగని వాళ్ళు, అబ్బా దేవుడు మాట్లాడతాడంట అని అంటా ఉంటారు. కానీ దేవుడు నాకు ఏం చెప్పాడంటే, ఈరోజు నా యొక్క గొప్పతనం గురించి చెప్పు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు నేను ఏం ఎవరి గొప్పతనం చెబుతున్నా? దేవుని గొప్పతనం గురించి చెబుతున్నా. ఆమేన్. నేను ఏం అడగల ప్రభు, నేను అక్కడ ఏం చెప్పాలయ్యా? నేను నడుచుకుంటూ పోతూనే ఉన్నా, నాకు ఓ పదం ఇచ్చేసాడు అంతే, నా గొప్పతనం ఈరోజు చెప్పు అన్నాడు. ఆమేన్. అర్థమవుతుందమ్మా? చూద్దాం కీర్తన గ్రంథం 34:4. కీర్తన గ్రంథం 34:4. కొంచెం వాటర్ ఇచ్చాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే 6 అంశం. ఏంటిదంట? దేవుని యొద్ద, దేవుడి దగ్గరికి వచ్చి ఆశ్రయించి విచారణ చేయటం. విచారణ అంటే ఏందో తెలుసమ్మా? విచారణ అంటే ఏందో తెలుసా? విచారణ అంటే కనుక్కోటం. అమ్మా
నాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా పాస్టమ్మా, కొంచెం దేవుణ్ణి అడిగి చెప్పమ్మా అనే దాన్ని ఏమంటారంటే విచారణ. ఇదిగో నా కుమారుడు ఉద్యోగానికి పోవాలనుకుంటున్నాడు, పోవాలా వద్దా? మేము పలానా పొలం కొనాలనుకుంటున్నాం, కొనాలా వద్దా? పలానా పిల్లగాడికి వివాహం చేయాలనుకుంటున్నాం, చెయ్యొచ్చా చేయకూడదా అనే దానిని ఏమంటారు తెలుసా? విచారణ. దావీదు గారు కానీ, యెహోషపాతు గారు కానీ, సౌలు గారు కానీ వీళ్ళంతా ఎవరిని ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పలానా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళితే మా ప్రాణాలతో తిరిగి వస్తామా, లేకపోతే మేము మాకేమైనా కీడు జరుగుద్దా అని ఎవరిని అడుగుతున్నారు? యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రవక్తలను అడుగుతున్నారు. అక్కడ రాస్తున్నాడు, ప్రవక్తలను ఆశ్రయించినంత కాలం మన భయములన్నీ తొలగిపోనుగాక. చెప్పాలి గట్టిగా, ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్తలు సేవకులు ఏం చెబుతారు తెలుసా? అయ్యా నీ గురించిన దేవుడు ఇలాంటి దర్శనమిచ్చాడు కాబట్టి నిశ్చయంగా నువ్వు వెళ్ళు, దేవుడు నీకు విజయం ఇస్తాడని చెప్పాడు. ఆల్రెడీ దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు, డిక్లేర్ చేశాడు నీకు విజయం ఉందని చెప్పాడు. ఈ వార్త ఇన్నటువంటి వ్యక్తి అక్కడ విజేతగా వస్తాడా అపజయంతో వస్తాడా? విజేతగా తిరిగి వస్తాడు. అంటే దేవుడు పరలోకంలో నుండి భవిష్యత్తును చూస్తున్నాడని అర్థం. భవిష్యత్తులో ఒక వారం రోజుల తర్వాత యుద్ధం జరగబోతుంటే ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారో ముందే చెబుతున్నాడు దేవుడు. అప్పుడు భవిష్యత్తు వారం రోజుల్లో, అమ్మా ఏంటనా, వారం రోజుల్లో నీకేదో సమస్య ఉంది, ఆ సమస్య గురించిన భయాన్ని ఈ రోజునే చంపేస్తున్నాడు. నీ భయములన్నీ తొలగిపోనుగాక. చెప్పాలి ఏంటి, ఏం తీస్తాడంట దేవుడు? నీ భయములన్నీ ఆయన యొద్ద విచారణ చేయగా నీ భయములన్నీ తొలగిపోనుగాక. ప్రతి ఒక్క మనిషికి భయమే. చెప్పండి ఏముండదండి? భయం. భవిష్యత్తుకు ఏడలు ఏముండదు, భయం. నీ భయములన్నిటిని దేవుడు తొలగించునుగాక. ఆమెన్ అంటలా మీరు? గట్టి గంటలా? ఆమెన్. యెహోవా యొద్ద విచారణ చేయగా నీ భయములన్నీ తొలగిపోనుగాక. విచారణ చేయాలి. ఏం చేయాలండి? విచారణ చేయాలి. ఆయన దగ్గరకు వచ్చి కనుక్కోవాలి, ఆయన దగ్గరకు వచ్చి గోజాడాలి, ఆయన దగ్గరకు వచ్చి మొర్ర పెట్టాలి. ఒక తల్లి వివాహం చేసింది ఒక కూతురికి. అమ్మా ఆ వివాహం చేయొద్దమ్మా అని నేను 10 సార్లు ఇంటికి పోయినా. ఆమె నా ముఖం పగిలిపెట్టేట్టు తలపేసింది. ఆ తర్వాత వివాహం జరిగింది, ఇంకా కూతుర్ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు అవతలుడు. దేవుణ్ణి నమ్ముకుని వ్యక్తి అవతలుడు ఎట్ట కొడుతున్నాడు అంటే అట్ట కొడుతున్నాడు. ఇప్పుడు మా ఇంటికి తిరుగుతుంది 20 సార్లు. నేను తలపేస్తున్నా. ఎందుకు తలపేస్తున్నా తెలుసా? ఎందుకు తలపేస్త చెబుతాం అర్థం చేయడానికి కాదు, పగ తీర్చుకోవటానికి. నన్ను ఎట్లా అవమానం చేసినావు నువ్వు? నేను నీకేం చెప్పడానికి వచ్చినా లేదు 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 లేదని చెప్పు, లేదని చెప్పు, లేదని చెప్పని నువ్వు తప్పించుకున్న ఆ వార్త నాకు తెలియదా? నేను నీకేం చెప్పినా, ఇవాళ ఎవరు బలైనరు? నువ్వు బలైన, నీ కూతురు బలైన. ఎవరికి వివాహం చెయ్యొద్దని చెప్పినా? నేను చెప్పినా, దేవుడు చెప్పిండా. బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకున్న నీ కూతురుని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చినావు? కట్నం లేదు, అందంగా ఉందని చేసుకుంటానన్న ఒక లోక సంబంధికి ఇచ్చి పెళ్లి చేసిన ఆడు. ఈ రోజున ఏం చేస్తున్నాడు? అడుగు బయటేస్తే అందాన్ని చూసి టార్చర్. నువ్వు వాడికి వెళ్ళేందుకు చూసినావు, వాణ్ణి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇవాళ ఎవరు ఓడిపోయినరు, నేనా నువ్వా? ఆ 10 రోజులు నన్ను ఓడించినంత మాత్రం నువ్వు గెలిచినవా? గెలుస్తువా నా మీద? నా మీద కానీ దేవుడి మీద కానీ గెలుస్తువా? ఇవాళ మా ఇంటికి ఎందుకు అన్నిసార్లు వస్తున్నావు? నేనేం చేయాలి? నేను ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? నేనేం చేసినా చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? పోయి బురదలో పడ్డాక బురద అంటకుండా ఉంటుందా? ఆ బురదని ఏమైనా చేస్తావా? ఏమీ చేయలేం. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, తీసుకుంటే ఎడిగెత్తగా తీసుకోవాలి, లేకపోతే నీ కూతురు చచ్చిపోవాలి. మూడోది, నేను ప్రార్థన చేస్తే వాడు మారాలి. ఈ 3 ఆప్షన్లు తప్ప ఇక వేరే ఆప్షను లేదు. ఇది క్రియేట్ చేసుకుంది ఎవరు? నేనా నువ్వా? నేనా నువ్వా? నేను నీకేం చెప్పినా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా చెప్పినా, విన్నావా? అసలు కొంగేసుకొని ఏమింటారులే జనాలు, ఇట్లా వేసుకొని ఏమింటారబ్బా మెసేజ్.
కరెక్ట్గా పెళ్ళికాడికి వచ్చేలకల్లా పాస్టర్ గారు కుతికి కోసిపోతారు. కరెక్ట్గా సమస్య వచ్చేలకల్లా తీసి పక్కన పడేస్తారు. కరెక్ట్గా ఇంటికి ఆశీర్వాదం వచ్చినప్పుడు రూపాయి ఇయ్యరు. అట్లా ఉండదమ్మా జీవితం, క్రైస్తవ జీవితం. వాళ్ళ సొంత ఇష్టాలు నెరవేర్చేదాకా మనల్ని లెక్క చేయనే చేయరు. ఆ తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఒకసారి చెప్పి ఏమంటారు, ముందుకు పోతా ఉంటారు. నువ్వు సారీ చెప్పినంత మాత్రం నాక నువ్వు సారీ చెప్పాల్సింది. రేపొద్దున ఉంటుంది స్టోరీ, అది బయటకు వస్తుంది. అది మళ్ళీ ఊడికాడికి పోదు, అది నాకాడికే వస్తుంది. ఎందుకు నాకాడికే వస్తుంది, చెప్పింది నేనే కదా. అట్లాంటివి జరుగుతాయి అమ్మ తప్పులని, చెప్పింది నేనే కదా బ్రదర్. నీకు భవిష్యత్తు చెప్పిన విన్నావా? ఇల్లా. కానీ ఇప్పుడు అక్కడ భవిష్యత్తు ఏందో నాకు తెలిసే తెలదా? మారు మనసు పొందనోడికి నీకు యొక్క కూతురునిచ్చినా నీ కొడుకునిచ్చినా బతుకుతుడా? బతుకుద్దా? బతకదు. నువ్వు ఇక్కడ కులం లేదని లేదు, ఏం లేదమ్మా, యేసుప్రభువు రక్తం చేత కడగబడ్డ వాళ్ళకంటే నువ్వు నమ్మినవా? నమ్మల మంచి వ్యక్తులను వదిలేసుకొని వెళ్ళిపోయాను, పిచ్చోల చేతిలో పెట్టుకున్నావు, జీవితాన్ని నాశనం చేసుకున్నావు. అక్కడ అందుకని రాస్తున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేయు వాడికి వాణి భయములన్నీ తొలగిపోనుగాక. నీ జీవితంలో ఉన్న భయాలన్నీ తొలగిపోనుగాక. చచ్చి కొంతమంది హైయర్ క్యాస్టర్లు వచ్చినప్పుడు, అయ్యా మేము వేసే నమ్ముకున్నాం కదా, మా కొడుకులకు పెళ్ళిళ్ళు అయితే అని నన్ను అడుగుతారు. అమ్మ నేను ఎందుకు ఉందమ్మా, నేను ఉంది ఎందుకు ఇక్కడ, నేను ఊకనే మీరు ఇచ్చేయన్నీ తీసుకొని తినటానికి ఎలా ఉంది, పెళ్ళిళ్ళు చేయటానికి లేనా, పెళ్ళిళ్ళు చేయటానికి పనికిరానా? వాళ్ళు అడిగే క్వశ్చన్లు, బ్రదర్ చుట్టూ బూటేసుకుని తిరగటానికి ఎన్నైనా ఉంది, సంఘంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికే దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు? నీ కొడుక్కి 10 ఏళ్ళు, ఇంకా నీ కొడుక్కి పెళ్లి కావాలంటే ఇంకా 10 ఏళ్ళు పట్టుద్ది. ఆ 10 ఏళ్ళలో నేను ఎంతమందికి పాస్టర్ నేత, నేను ఎంతమంది అమ్మాయిలకి బాప్తీసాలు ఇస్తా, నేను ఎంతమంది నేను దేవుడి వైపు త్రిప్పుతా? అప్పటికల్లా నీ క్యాస్టులు ఎవరు రారా? లేకపోతే వాళ్ళు ఎవరు రాకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు అక్కడ ఉంటే ఇవనా? మరి ఏం మాట్లాడుతున్నావమ్మా, 10 ఏళ్ళుంది నీ కొడుకు వయసు, ఇప్పుడు 10 ఏళ్ళే కదా, ఇంకా క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నావేంది? నువ్వు రా, విచారణ చెయ్యి, దేవుడు నీ భయములన్నీ తొలగించునుగాక. నీ భయములన్నీ తొలగిపోతాయి. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా కూతురు పెళ్లి కాదు, నా కొడుకు పెళ్లి కాదు, నాకు మా బంధువులు మాట్లాడరు, మా చుట్టాలు మాట్లాడరు అనేటటువంటి మాటలన్నీ తొలగిపోనుగాక. ఒకరోజు నువ్వు నమ్ముకున్న తర్వాత నీ బంధువులు నీ చుట్టాలు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నది కాక. ఆమేన్. స్తోత్రం. దానియేలు గ్రంథం 3:28. నెబుకద్నెజరు షడ్రకు మెషకు అభెద్నుగు అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనములలో గాని రాష్ట్రములలో గాని ఏ భాషలో మాట్లాడు వాణిలో గాని షడ్రకు మేషకు అభేదునుగు అని వారి దేవుడు దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తు నియములుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునెనను. అంతటా నుండి రాజు షడ్రకు మేషకు అభేదునుగు అని వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. బా, ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. 3 హెబ్రీ బాలురు ఎవరిని ఆశ్రయించారంట? నిజమైన దేవుణ్ణి ఆశ్రయించారు. నిజమైన దేవుణ్ణి ఆశ్రయించినందున దేవుడు ఎవరిని పంపించాడంట? అగ్నిలోకి. తన దూతను పంపించి వారిని రక్షించెను. అంటే తనను ఆశ్రయించే వారిని మన దేవుడు ఏం చేస్తాడంట? రక్షించే దేవుడు. ఏ దేవుడు అండి? రక్షించే దేవుడు. గట్టి చెప్పాలి మా అల్లరి చేయగలరు ఫ్రెండ్స్, అక్కడ కూర్చో. ఏం చెప్తున్నాడు? తనను ఆశ్రయించే వారిని ఏం చేస్తాడన్న? తన దూతను పంపించి రక్షించే దేవుడు.
రక్షిస్తాడా రక్షించడా? రక్షిస్తాడు. మొన్న ఒక బ్రదర్ వచ్చాడు, అన్నా భూమి ఉందన్న తా డాడీది, అది నాకు రావట్లేదన్న, 2 నెలల క్రితం చెప్పాడు, 2 ఎకరాలు ఎక్కాలన్న, అది ఎక్కట్లేదన్న అని చెప్పాడు. కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్న ప్రభు, ఆంధ్రప్రదేశ్లో అధికారులను మార్చయ్యా, నీకు దండం పెడతా ప్రభా, భూమి రావాలి ప్రభా రావాలి. 2.5 ఎకరాలు ఎక్కింది. ఎంత ఎక్కింది? 2.5 ఎకరాలు ఎక్కింది. దేవునికి మాయమ కలుగునుగా. అసలు ఇంకా చర్చికి రావడం మానేద్దాం అనుకున్నాడు. మానేద్దాం అనుకున్న టైంలో మా చిన్న కూతురు, నాకు చిన్న కూతురు ఉంటుంది, పెద్ద కూతురు కాక చిన్న కూతురు పోయి కల్లో ఆయన అన్నదంట, మా డాడీ నువ్వు నమ్మలేదుగా, ఎప్పుడు చూసినవా ప్రార్థన చేస్తే మా డాడీని భూమి అయింది అని కల్లో చెప్పిందంట. ఆయన వచ్చి చర్చిలో నాకు చెప్పేదాకా నాకు తెలియదు కదమ్మా, దర్శనం ఆయనకు కదా వచ్చింది. ఆయనకు వచ్చిందా నాకు వచ్చిందా? ఆయనకు వచ్చింది. అన్న చిన్న పాప పెద్ద సేవకురాలేదన్న అంటాడు నా కాడికి వచ్చి. ఎట్టా నీకెట తెలుసు అంటే, అన్న రాత్రి కల్లో వచ్చిందన్న, నాకు వచ్చి కల్లోకి వచ్చి నాతో మాట్లాడి చెబుతుంది అని అంటాడు. ఆమెన్. చూడండి, నేనేమన్నా చెప్పమన్నా? నేనేం చెప్పమన్నా బ్రదర్? చెప్పమల్లా, ప్రేయర్ చేసిన ఆయన నమ్మలేదు, ఆయన చర్చికి రాకూడదు అనుకున్నాడు, క్రమక్రమంగా మానేస్తున్నాడు. ఆ మానేసే టైంలో నా పనిలో నేనున్నా, దేవుడు తన పని అక్కడ చేశాడు. ఆమెన్. దేవుడు తన పనిని అక్కడ చేశాడు. 2 ఎకరాలు అడిగాడు, కానీ 2.5 ఎకరాలు ఇచ్చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని సంగమా, ఎందుకు మన జీవితాల్లో మనం ఎక్కడ ఓడిపోతున్నామో తెలుసా? దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఓ తమ్ముడు ఇల్లు కట్టుకుంటే సొంత బాబాయ్ ఎదురు తిరుగుతుండు, ఎదురు తిరుగుతుంటే ప్రార్థన చేస్తున్నాం, ఉంది 6 సెంట్లు, 6 సెంట్లలో నాకు వెంటనే దర్శనం ఇచ్చిండు, సగం గీత గీసిండు దేవుడు. సగం గీత గీయంగానే ఏంది ప్రభా ఎట్లా వచ్చిందనంటే, అంటే ఇతనికి వచ్చేది సగమే, సగం ఆడు తీసుకుంటాడని చెప్పాడు. ఎప్పుడు చెప్పిండు? 6 నెలల ముందు చెప్పిండు. ఆడ పంచాయతీలో పోయి కూర్చుంటే సేమ్ ఎట్టయితే గీత గీసిండో సగం ఆయన తీసుకుంటూ సగం ఆయనకి తీసుకు. మన చర్చిలో ఉండే దైవజనుడు ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. ఏందండి అసలు ప్రభు ఏం చెప్పిండు అక్కడ? అదే జరిగింది పంచాయతీలో. ఆలోచించిన ప్రియదేవుని బిడ్డలారా, 8 నెలల ముందు చెప్పిండు, 6 నెలల ముందు చెప్పిండు. కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ పోరాటంలో యుద్ధం చేస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా తెలుసో తెలియదో, వస్తుందో రాదో తెలంగాణ అని, కానీ నాకు చెప్పాడు ఆంధ్ర అబ్బాయిలు తెలంగాణ అబ్బాయిలు ఒక ట్రైన్లో వెళ్తున్నారు. ఏ ఆ ట్రైన్లో నేనున్నా. ఆ ట్రైన్ 2 పెట్టెలుగా విభజించబడింది. ఒక పెట్టెలోకి తెలంగాణ పిల్లలు ఇచ్చినారు, ఒక పెట్టెలోకి ఆంధ్ర వాళ్ళు పోయినారు. నేను అక్కడ స్టాంపు చూసిన వాళ్ళ పేపర్ల మీద తెలంగాణ ప్రభుత్వం అని పుస్తకాలు ఉన్నాయి, అకాడమీ పుస్తకాలు. తెలంగాణ అప్పటికి ఇంకా రాలా. దేవుడు ముద్రేసి నేను తెలంగాణ ఇస్తున్నానని చెప్పేశాడు ఆ దర్శనంలో. ఆమెన్. అసలు ఆ విషయం కేసీఆర్ గారికి కూడా తెలియదు. ఫస్ట్ ఎవరికి చెప్పాడు? సేవకుడికి చెప్పాడు. గుర్తుపెట్టుకోండి ప్రతి అనుబుట్లరా, అంటే భూమి మొత్తం ఎవరి చేతుల్లో నడుస్తుంది? దేవుడి చేతుల్లో నడుస్తుంది. కానీ మనం ఎవరి చేతుల్లో నడుస్తుందని ఫీల్ అవుతున్నాం? రాజకీయ నాయకుల చేతిలో నడుస్తుందని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఎవరి చేతిలో ఉంది భూమి మొత్తం? దేవుడి చేతిలో ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దెయ్యాల దగ్గరికి వెళ్ళే వాళ్ళకే సంతోషంతో సమాధానంతో ఉంటే, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకి ఇంకెంత సంతోషం సమాధానం ఉండాలి? ఆలోచించిన బ్రదర్, ఉండాలా ఉండద్దా? మన కాడున్నంత సామర్థ్యం, మన కాడున్న సంతోషం, నెమ్మది, సమాధానం వాళ్ళ కాడ ఉంటుందే? మనశ్శాంతి మన కాడున్నంత? యేసు ప్రభువు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మన దగ్గర ఉన్నంత విశ్రాంతి, క్రైస్తవుల దగ్గర ఉన్నంత, ముఖంలో ఉన్నంత విశ్రాంతి ప్రపంచ చరిత్రలో ఎవరికాడన్నా చూసావా? చూసినావా బ్రదర్? నీకు అర్థం ఎప్పుడైనా కనబడిందా? నేను ప్రతి ఒక్కరి ముఖాన్ని టార్చ్ లైట్ అయ్యి చూస్తాను, కానీ క్రైస్తవుడు కాడన్నంత విశ్రాంతి ఎవరికాడా దొరకదు. అసలు మనం ఎంత ధన్యులమో తెలుసా?
అహనా భాగ్యము అహనా ధన్యత ఏమని వివరించును యేసయ్య ఏమని వివరించును. మనలాంటి భాగ్యము ధన్యత భూమండలంలో ఎవరికి లేవు. చెల్లెలంత వయసున్న అమ్మాయి తార్నాకులో పీజీ పిహెచ్డి చేస్తాను, పిహెచ్డి చేస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఫోన్ నెంబర్ పట్టుకొని గుడుగుడు గుడుగు నడకలు నడుచుకుంటూ చర్చి కాడికి వచ్చాను. నేను అనుకున్నా ఎవరినో ఎదగడానికి వచ్చారు లే అనుకున్నా, నన్నే ఎత్తుక్కుంటూ వచ్చాను. యూనివర్సిటీలో చదివే అమ్మాయిలు ఎవరో చెప్పారంట, విజిటింగ్ కార్డు ఇచ్చారంట, వచ్చి అన్న పర్సనల్ అన్నారు. పర్సనల్ అంటే ఇంకే, ఈ పర్సనల్ ఏం మాట్లాడతారు ఆడమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి సరే చెప్పాను. కుర్చీలు కూర్చోబెట్టి అట్లా కాదన్న, మే ఒక అమ్మాయి ఒక కొంచెంసేపు మాట్లాడుద్ది, ఇంకొక అమ్మాయి ఇంకొంచెంసేపు మాట్లాడుద్ది. సరేనమ్మా, ఫస్ట్ ఒక అమ్మాయి బయట ఉండండి తర్వాత రండి అని చెప్పి ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. 5 నిమిషాలు చెప్పింది స్టోరీ. 5 నిమిషాలు ఏం చెప్పింది, 5 నిమిషాల స్టోరీలో ఏముందంటే చదివేది పిహెచ్డీయే కానీ అసలు నెమ్మది లేదు జీవితంలో, నెమ్మది లేనే లేదు, నెమ్మది లేదు. అన్ని టార్చర్లే, అన్ని అప్పులే, అన్ని బాధలే, అన్ని కష్టాలే. ఇక నా జీవితం నా స్వాధీనం లేదు, నేను ఈ చదువుని దీన్ని బ్యాలెన్స్డ్గా లాక్కొని రాలేకపోతున్నా, నీ బాధల్ని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పింది. సరే అమ్మా నీకోసం మళ్ళీ ఆన్సర్ ఇస్తాను, రెండో అమ్మాయిని లోపలికి రమ్మని చెప్పాను. రెండో అమ్మాయి లోపలికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెబుతుంది, అన్న అసలు నిద్రపోతే చెడు కలలు, నిద్రపోతే చెడు, చదివేది ఏంటిదంట పిహెచ్డి, వచ్చేది ఏంటి అంట చెడు కలలు. మరి నీ సైన్స్ దాన్ని ఎందుకు ఆపలేకపోతుంది, నీ జ్ఞానం ఎందుకు దాన్ని ఆపలేకపోతుంది, ఈ చెడు కలలు ఎందుకు వస్తున్నాయి, ఈ హీరోలు హీరోయిన్లు ఎందుకు వస్తుంటారు నీ కల్లోకి, వచ్చి అపవిత్రం ఎందుకు పరుస్తున్నావు. అసలు అన్న పైకి మాత్రం దేవదూతలాగున్నా కానీ లోపల అంతా పెంటేనన్నా. ఆ అమ్మాయి నోడుతో అన్న మాట్లాడి నేను మీకు చెబుతున్నా, నా జీవితం కుక్కల చింపిన ఇస్తరాకన్నా రాత్రి అయితే అంటాను. ఊరిని ఎట్లాంటి వాళ్ళమ్మా, ఒక దేశాన్ని కదిలించేటటువంటి అమ్మాయిలు, అంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలు ఒక పాస్టర్ అయ్యే దగ్గరకు వచ్చి చెబుతుంటారు పర్సనల్గా ఇవన్నీ. మనకుంది అలాంటి దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు ఏమని పాడాలి మనం, అహనా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును యేసయ్యా ఏమని వివరింతును. నాకు ఈ పాట అంటే బలిష్టం, ఎందుకో తెలుసా, పక్కనోడు సమస్యలున్నప్పుడల్లా నాకు ఈ పాట గుర్తు, ఎందుకో తెలుసా, నాకు అంత ధన్యత ఇచ్చాడు, అంత భాగ్యం ఇచ్చాడు, ఇతరుల సమస్యలు తీర్చే అంత సామర్థ్యం ఇచ్చాడు. ఆమేన్. నేను సమస్యల్ని ఈడ్చుకొని పోవటం కాదు, నన్ను లాక్కొని పోవట్లా సాతాను గాడు, నేను సాతాను గాడిని తన్ని తరుముతున్నాను. ఆమేన్. ఇతరుల జీవితాల్లో ఎక్కడైతే కూర్చున్నాడో వాడు అడ్డా వేసుకున్నాడో ఆ అడ్డాన్ని తీసి పక్కనేస్తున్నాను. అర్థమవుతుంది అన్న సురేష్ అన్న, ఏం జరుగుతుంది, ఇతరుల జీవితాల్లో తిష్టేసుకొని కూర్చున్న సర్పాన్ని వేస్తున్నాను, ముక్కలు ముక్కలుగా నరికి మటన్ పలావ్ చేసి కాకులకి గద్దలకి వేస్తున్నాను. అర్థమవుతుందా, పెద్ద పెద్ద ఘట సర్పాలు వచ్చి కూర్చుంటే వాటిని నరికి పారేస్తాను కోకడగాళ్ళతో. ఆ పవర్, ఆ అభిషేకం, ఆ ఖడ్గాలు ఇచ్చింది ఎవరు, నజరేయుడేనా యేసు. దేవునికి మహిమా ఘనత ప్రభావం. ఇక్కడ తన దూతను అంపించి తనను ఆశ్రయించిన ఎవరు చెబుతున్నారు ఈ మాట, రాజు చెబుతున్నాడు, రాజైన నెబుకద్నెజర్ చెబుతున్నాడు. ఎవరి గురించి చెబుతున్నాడు, హెబ్రీ బాలూరు గురించి చెబుతున్నాడు. అబ్బా అండి, ఇట్లాంటి ముగ్గురు పిల్లగాళ్ళని నేను ఇంత వడికి ఆడ చూడలేదండి. ఏందండి, అగ్నిగుండంలో వేస్తే అగ్ని చలారిపోయిందండి, అగ్నిగుండంలో అగ్ని లోపలేసినటువంటి వారికి అగ్ని వాసన రాలేదండి, అగ్నిలోకి ఒక దేవుడు దిగొచ్చాడండి నాలుగు వాడు. ఇదేంది, నేను ఇట్లాంటి వ్యక్తిత్వం, నేను ఇట్లాంటి క్యారెక్టర్, ఇలాంటి సందర్భం, ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు కూడా నా జీవితంలో చూడ. రే బాబు, మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలారా దేశాలారా జిల్లాలారా మీ అందరికి ఒక చాటింపు చేస్తున్నాను, షడ్రకు మెషకు అభిద్నుగో దేవుడు తప్ప భూలోకంలోకి ఏ దేవుడు లేడు. కూడా చెప్పట్లు గట్టిగా,
భూలోకంలోకి ఏ దేవుడు లేడు అని ఎన్ని సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం చాటింపు వేయబడింది. ఇప్పుడు కూడా మన ఇండియాలో ఇంకా చాటింపు లేకపోతున్నాం. నీ పేరేం పేరు? ప్రణయ్. ఎప్పుడన్నా డప్పు పట్టుకొని ఎప్పుడన్నా షడ్రకు మెషకు అభ్యర్థునుకు ప్రణయ్ లాంటి దేవుడు భూలోకంలో ఎవడు లేడని ఎప్పుడన్నా చెప్పినవా? ఎక్కడన్నా చాటింపు వేసినవా? ఎలా వై మనం ఆ హెబ్రీ బాలులాగా నిలబడలేక పోతను. వారు ఎవరిని ఆశ్రయించారంటే కష్టాలు వచ్చినప్పుడు మనం కష్టం రాగానే నౌక్రాయిన్ బాటిల్ కడిగిపోతాం, ఇంకా ఆడపిల్లలు అయితే ఫినాయిల్ బాటిల్ కడిగిపోతారు. ఎక్కడికి పోతారు? ఒక అమ్మాయికి పెళ్లి చేయట్లేదు తండ్రి, లేతే ఏం తాగుతుంది? దాంట్లో ఏదో ఉంటుంది డొమెక్స్ ఏదో ఒకసారి దాన్ని ఏమంటారమ్మా, లైజాల్ కాదు డొమెక్స్ అని, ఆర్పిక్, ఆర్పిక్ కరెక్ట్, ఆర్పిక్ తాగింది. ఆర్పిక్ తాగితే హాస్పిటల్లో 10,000 పెట్టి చూపించి బతికిచ్చినవండి, కక్కియటానికి 10,000 అయింది. అట్ల 2-3 సార్లు ట్రై చేసింది. ఏంది కష్టం అంటే పెళ్లి చేయకపోతే ఇంక చచ్చిపోతావా అంటే ఏంది? ఏం లేదు నీ జీవితంలో, శాంతి సమాధానం విశ్రాంతి అనేది లేదు. ఎవడో ఏదో చెవులో చెప్పగానే తండ్రి మీదనే కచ్చి కట్టడం, పోవటం, బాత్రూంలో పోవటం, బెదిరేయటం, తాగటం. కష్టం వచ్చిందని ఆ అబ్బాయిలేమో ఏం చేస్తారు, ఈ అప్పులు నేను తట్టుకోలేను, ఈ సమస్యలు నేను తట్టుకోలేను అని చెప్పి నౌకరాయిన బాటిల్ ఎత్తటం, ఉరితేవాడికి వెళ్ళి చూడటం, లేకపోతే దేనికెళ్ళో చూడటం. చచ్చిపోతే ఇంకా విజయం ఓడిపోయినట్ట, ఓటమి నిన్ను గెలిచినట్ట, నువ్వు ఓటమిని గెలిచినట్ట, ఓటమి నిన్ను గెలిచినట్టే నువ్వు అవుట్. ఆ యొక్క సందర్భంలో ఆ శోధనలో నువ్వు మునిగిపోయి నువ్వు అయిపోయినావు నీ జీవితం అంతే. శోధనలు అనే మేఘాలు వస్తూనే ఉంటాయండి. ఒక్కొక్క మేఘాన్ని తన్నుకుంటూ బయటికి వెళ్ళాలి మనం, కానీ ఆ మేఘం మనల్ని కప్పకూడదు, మనం మేఘాన్ని తొక్కిదము గాక. అది క్రైస్తవ జీవితం నేర్పేది. అసలు బైబుల్లో దేవుడు చెబుతాడు, నాకు సేవ స్టార్టింగ్లో ఏం చెప్పిండు తెలుసా? అసలు నేను రియల్గా చెబుతున్నాను, నేను ఎంత సేవకుడికి నిలబడటానికి కారణం, ఫస్ట్ నేను సేవకు వచ్చే రోజే చెప్పాడు, నిన్ను భయంకరంగా తిడతారు, నిన్ను శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, నా కోసం నిలబడతావా అన్నాడు. అంతే ఫస్ట్ దర్శనం అదే నాది. అప్పుడు నేను చెప్పిన నీ కోసం ఏదేం చేస్తున్నాయన్న ఆ మాట ఊకన్నా, అదేం జీవితంలో అది మామూలుగా అన్నట్ట ఆ మాట ఏదేం చేస్తానన్న, అసలు ఆ శ్రమలు ఆ కష్టాలు ఆ బాధలు అబ్బబ్బబ్బబ్బా, అసలు ఎట్లాంటి శోధనలు. సొంత ఇంట్లో వాళ్ళు వాడు అడుక్కుంటున్నాడు జిహెచ్ఎంసి రోడ్ల మీద అని అంటే ఎంత బాధ బ్రదర్ అది. ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోయి మాట్లాడారు బ్రదర్, కులం తక్కువ వాళ్ళకి అడిగిపోయి తిరుగుతున్నాడు, దొంగ నా కొడుకు వాడు కొట్టినా ఒకటే సచ్చినా ఒకటే, అనవసరంగా మమ్మల్ని మోసం చేసిపోయి MBA చేసినాడు అని చెప్పి అడిగిపోయి ఆడ చేస్తున్నాడని. అబ్బా అసలు ఊరు ఊరు అంతా దుమ్మెత్తిపోసింది. ఫస్ట్ దర్శనమేంది తెలుసా? నా కోసం నిలబడతావా? నేనేం చెప్పినా తెలుసా? నీకోసం నేను ఎన్ని కష్టాలు వచ్చి నిలబడతాను. ఆ ఒక్క దర్శనం 10 సంవత్సరాల శ్రమలు. ఇప్పుడు తగ్గింది నాకు టార్చరు, 10 ఏళ్ల దాకా టార్చరేనండి. అర్థమవుతుందా? భయపడ్డనా? ఇక్కడ తిట్టినా, అక్కడ ఉమ్మేసిన, అక్కడ శోధించిన అంటే లోపలికి పోతా గదిలోకి. ఎవరి మీద చూతా? పలానా ప్రణయ్ నన్ను ఇట్ట అన్నాడు ప్రభు అని చూతా. వాడే ఉందిరా బచ్చగాడు, 2 రోజుల్లో చచ్చిపోతారు చూడండి. నిజమ్మా నాతో అంతే మాట్లాడు. అప్పుడు ఏమంటాడు? అప్పుడు నాకేమనిపిస్తుంది? ఆన్సర్ వచ్చిందా లేదా? ఓ నన్ను తిట్టినోడికి ఎఫెక్ట్ ఉంది అని సైలెంట్గా డైర్సనంలో డైరీలో రాసుకోవటం, హ్యాపీగా ముందుకెళ్ళిపోవటం. అంటే లోపలికి పోయి ఏం చెబుతున్నా? దేవుడికి చెబుతున్నా, నన్ను వాళ్ళు ఎట్టు అన్నారంటే వాళ్ళందరినీ కాళ్ళకి అడిగి వస్తారు చూడ. ఇంక ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత నేను పోయి అడిగి ఏడ్చిన తర్వాత నాకు ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను భయపడుతున్నా? భయపడుతున్నా? ఇంకా శ్రమలకి కానీ మేఘాలకు కానీ శోధనలకు కానీ ఎన్ని వచ్చి మీద పడ్డా వాటికి భయపడుతున్నా? డైరెక్ట్గా సాతాన్ గారు ఎదురుగా వచ్చి మాట్లాడినా కానీ భయపడతావా? భయపడతావా? అట్లా ఎన్నిసార్లు వచ్చిండో తెలుసా? ఎన్నిసార్లు మాట్లాడిండి ఎదిరిచ్చిండో తెలుసా? ఆయన కానీ భయపడ్డావా? రే పిచ్చోడా నువ్వెంతరా నా దేవుడు ముందు అని చెప్పిన ఎన్ని సవాళ్ళు ఇసిరున్నావు సాతాన్ గడికి. అమెన్.
సాతాన్తో మాట్లాడను, నువ్వు ఇంకా సమస్యతో మాట్లాడటం నేర్చుకోలా సురేషన, సమస్యతో మాట్లాడు. మేము ఎవరితో మాట్లాడుతున్నాం? సాతానుతో మాట్లాడుతున్నాం. ఒకరోజు ఒక అమ్మాయి నెత్తి మెచ్చి వేసి ఇంటికి వచ్చిన, ఇంటికి రాగానే ఆ అమ్మాయికి చేతపడి చేసినప్పుడు నా గదిలోకి వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళు ఇంటికి ఎందుకు పోతున్నావు అంట. నువ్వెవడవురా, నువ్వెవడో ఆ అమ్మాయి ఎవరు అనుకున్నావు? నా దేవుని బిడ్డ, నా దేవుడి సృష్టి ఆ అమ్మాయి. నువ్వెవడొచ్చి నన్ను బెదిరిస్తున్నావు? మాంత్రికుడు వచ్చి మాట్లాడుతున్నాడు కల్లో. తెలుసా నీకు ఏం చెప్పినా? తెలుసాడికి, ఆ అమ్మాయి ఏసయ్య బిడ్డ, నువ్వు ఆమెను టచ్ చేయటానికి వీలు లేదు, నువ్వే ఓడిపోవాలి, నేను దేవుని ప్రతినిధిని. ఒకరోజు మందిరం లేక షెడ్ వేసుకొని పడుకున్నాండి. షెడ్ వేసుకొని పడుకుంటే ఆ ఇంటి మీద నుంచి ఒక ఆమె వెళ్ళిపోతుంది నడుచుకుంటా, ఒక దేవత. ఆమె వచ్చింది, ఆమె వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడిగింది. పడుకునే ఉన్నా నేను, పడుకునుంటే ఎందుకు వచ్చినావు అన్నది అని అన్నది. దేవుని సేవకు వచ్చినా అన్న, వెళ్తున్నావా లేదా ఇక్కడి నుంచి, ఇది నా ప్లేస్ అన్నది. నన్ను ఎవరు పంపించారు నీకు తెలియదా అన్న. నోరు మూసుకొని పక్క జాగాలకు పోయి, నోరు మూసుకొని అవతలకు పోయింది. స్టిల్ లైవ్ అండి, నా ఎదురుగానే ఉంది ఆమె. నేను పడుకునే ఉన్నా ఆ ప్లేస్లో, 120 గజాల ప్లేస్లోంచి నడుచుకుంటూ అవతల గల్లీలో పోయింది. ప్రతిదాని బిడ్డారా, మరలా చెప్తున్నా, నా జీవితంలో ఎందుకు పోయిందో తెలుసా? నన్ను ఎవరు పంపించారు ఆమెకి తెలుసు. ఎవరు? ఆమె కంటే పెద్దోడు ఉన్నాడు పైన. ఆయన పేరేం పేరు? నజరీయుడేనా? యేసు. ఆయన పేరు చెబితేనే గజ్జ 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 వనకాలు నువ్వు. ఆయన అత్యున్నత సింహాసనం మీద అతి పరిశుద్ధుడై కూర్చున్నాడు. ఆయన పేరు ఏందో తెలుసా? అతిశ్రేష్ఠుడు. ఏం పేరు ఆయన పేరు? అతిశ్రేష్ఠుడు, అతి గంభీరుడు, అతి మనోహరుడు. ఆయన పేరది. తర్వాత చదువుకుందాం సామెతల గ్రంథం, ఆమోసు గ్రంథం 5:4. నిద్ర వస్తుందా? ఎంతమందికి వస్తుంది? వస్తుందా? ఆమోసు గ్రంథం 5:4. ఆమోసు గ్రంథం 5:4. ఇజ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. ఇజ్రాయేలీల ప్రజలతో చెబుతున్న, నన్ను ఆశ్రయించండి, నేనేం రూల్స్ పెట్టట్లా, ఫస్ట్ నా దగ్గరికి రండి చాలు, నేను అది చేయండి, ఈ జాతర చేయండి, ఆ జాతర చేయండి, అన్ని బలులు ఇవ్వండి, ఎంతమందిని చంపండి, అన్ని డ్యాన్సులు వేయండి, ఇంతమందిని అన్ని బట్టలు ఇప్పండి అని నేను చెప్పట్లా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతికదరు. అంటే ఇక్కడ దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? బ్రతికించే దేవుడు. ఎలాంటి దేవుడు? మన దేవుడు పేరేం పేరు? బ్రతికించే దేవుడు. ఆయన ఆశ్రయిస్తే మనం ఏమవుతామంట? బ్రతుకుతాం. మన దేవుడి పేరు బ్రతికించే దేవుడు. ఆమేన్. ఏ దేవుడు? బ్రతికించే దేవుడు. అందుకని ఆమోసు కాలంలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా వాళ్ళని ఏం చేయొద్దని, అయ్యా వాళ్ళని ఏ పండగలు, జాతరలు, ఎలాంటి ఆ యొక్క పులి అండ్ రొట్టెల పండగలు, ఆ పస్కా పండుగ, అవన్నీ పక్కన పెట్టి మనం ఫస్ట్ నా దగ్గరకు రమ్మ, నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించు. మనం ఫస్ట్ నన్ను ఆశ్రయిస్తే చాలు, నేను వాళ్ళని ఏం చేస్తా, తెగుళ్ళ నుండి, రోగాల నుండి, కరువు నుండి, దరిద్రం నుండి, లేమి నుండి, మరణము నుండి నేను వారిని బ్రతికిస్తా. ఆమేన్. ఏం చేస్తా వారిని? నేను బ్రతికిస్తా. యేసు ప్రభు వారిని నమ్ముకొని నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే తమ్ముడు? 10, 4 ఇయర్స్. నువ్వెన్ని తమ్ముడు? 13. నేనెన్నో తెలుసా? 25 ఇయర్స్. 25 సంవత్సరాలు నేను వేసే నమ్ముకొని, 25 సంవత్సరాల నుంచి నన్ను ఎట్లా కాపాడుతున్నాడో, నా కుటుంబాన్ని ఎలా కాపాడుతున్నాడో, నా గ్రామంలో నా కుటుంబం చుట్టూ ఎట్లా కంచేసి భద్రపరుస్తున్నాడో, ఎలా మమ్మల్ని బ్రతికిస్తున్నాడో, అది నా కళ్ళకి తెలుసు కానీ మీ కళ్ళకి తెలియదు. 25 సంవత్సరాలు స్టిల్ మా ఇంట్లో ఒక్కళ్ళు చనిపోలా. ఏం చేస్తున్నాడో తెలుసా?
బ్రతికించే దేవుడు మన దేవుడు. ఏం దేవుడు ఆయన? బ్రతికించే దేవుడు. చాలా మంది మమ్మల్ని బ్రతికియండి అని ఎక్కడికెక్కడికో పోయేస్తారు. ఆ తమ్ముడు, నాన్న నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలన్నా అని చెప్పి పుష్కరాలకు పోయాను. అదే పుష్కరాల ఘాట్లో చచ్చిపోయి ఇంటికి వచ్చాను. తెలుసా ప్రియదేవుని బిడ్డలారా, ఒక మా గల్లీలో నేనున్న ఏరియాలోనే ఒక ఆయన ఎక్కడికో దేవుడు ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోయిండు. ఎవరినో చూసి వస్తాను. ఆ ఉత్తరప్రదేశ్ కొండ చర్యలు పడితే, ఆ బస్సు మీద పడితే ఆ బస్సులో నుజ్జు నుజ్జైపోయి చచ్చిపోయింది. తెలుసా ప్రియదేవుని సంగమా, గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరో బ్రతికిస్తాడని ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తున్నావు. బ్రతికించే దేవుడి పేరేం పేరు తెలుసా? నజరేయుడేనా? యేసు బ్రతికిస్తాడు మనల్ని. ఏం చేస్తాడు ఆయన? బ్రతికిస్తాడే. అతను జోలి పోగాకు, అతను నా రక్తంతో కడగబడ్డాడు అంతే. అతన్ని నేను కొన్నా, అతనికి ఒక 100 సంవత్సరాలు ఇచ్చా, నువ్వేం చేయటానికి వీలు లేదు అంటాడు. ఎవరితోటి? ఈ లయకర్తతోటి. ఎవరితోటి అంట? లయకర్తతోటి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఒక మాట ఉంటుంది, ఏందో తెలుసా? మరణానికి కారకుడైన ఒకడు ఉన్నాడంట. ఆ చదవండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని. ఏ బలం ఉందంట సాతానికి? మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటికి. అబ్బా, ఒరే బాబు, నువ్వు దేన్ని ఆధారం చేసుకొని ఈ ప్రజల్ని వేధిస్తున్నావు? నీ దగ్గర ఏ బలం ఉంది? మరణ బలం ఉంది కదా. ఆ మరణ బలాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఆమెన్. ఏ బలాన్ని అంట? మరణానికి ఉన్న బలాన్ని నాశనం చేయడానికి నేను వచ్చిన. ఇంకొక విషయం ఏందో తెలుసా? మరణం అనే దాస్యము కింద బంధింపబడిన వారందరినీ ఈడిపించడానికి వచ్చిన. 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు యేసయ్య. పగిలిపోయే మాటలు అవి ప్రపంచంలో నీకు ఏడ దొరకు. ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా? మరణానికి బలం ఉందని చెప్పాడు ఫస్ట్. ఆ మరణ బలాన్ని నశింపజేయడానికి వచ్చానని చెప్పాడు 2. 3, తమ జీవిత కాలమంతయు మరణానికి, మరణ బలానికి దాసులైనటువంటి, దాసులైనటువంటి ప్రజలందరినీ విడిపించడానికి వచ్చాడని చెప్పాడు. మన భయం ఎప్పటిదాకా ఉంటుంది తెలుసా? మరణ భయం. ఏ వ్యక్తినైనా చూడండి, బామ్మో నేను రేపు వచ్చే సంవత్సరం చచ్చిపోతానేమో, ప్రతి ఒక్కడు ఎల్ఐసీలు కట్టడం, ప్రతి ఒక్కడు. వాడి వెనక ఏముందో తెలుసా? మరణ భయం. నేను ఇప్పుడు మరణం గురించి ఆలోచించలేదండి, రియల్గా చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఏసీ చెప్పాడు, మరణం బలము కలిగిన వాడిని నశింప చేయడానికి నేను వచ్చాను. నేను ఎక్కడెందుకు వచ్చాను తెలుసా? మరణ బలాన్ని నశింపజేస్తా. ఫస్ట్ మరణాన్ని, మరణ బలం ఎవరికి ఉంది? సాతానికి ఉంది కదా. ఫస్ట్ వాడిని ఓడించిన. ఎక్కడ ఓడించినా? సిలువులో ఓడించిన. సిలువులోంచి వాడు నన్ను పట్టుకున్నాడా? నాకాడ పాపం లేదు కాబట్టి నన్ను మరణింపజేసిండా? చేయలేకపోయాడు. అంటే నేను మరణ బలాన్ని ఏం చేసిన? విరిచేసిన. 2, ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా, యాజ్ ఏ పాస్టర్గా వాక్యం చెబుతున్నా. ఈ వాక్యం వింటున్న వాడికి ఎవరికైనా, ఎవడి జీవితంలో అయినా మరణ భయం ఉందనుకో, ఆ భయం ఈ వాక్యం ద్వారా ఇరిగిపోను గాక. అంటే మరణ దాస్యమునకు బంధింపబడిన వారందరినీ విడిపించటానికి నా వాక్య రూపంలో నేను వచ్చిన. ఇంకొక విషయం ఏందో తెలుసా? మరణ భయంతో బానిసలై ఉన్నటువంటి ఆ ప్రజల్ని విడిపించటమే గాక, వాళ్ళు కూడా నా ఎందుకు విశ్వాసం ఉంచితే వాళ్ళను కూడా నాలాగానే చచ్చిపోయిన తర్వాత లేపుతా. అమ్మో యేసయ్య, దాన్ని ఏమంటారు తెలుసా? పునరుత్థాన శక్తి. ఇప్పుడు పౌలు గారు, రే ఎందుకు రా, ఎందుకు రా, యేసుప్రభుని ఎందుకు రా, నమ్మింది నువ్వు యేసుప్రభు? అందరు గుద్దుతున్నట్ట గుద్దుతాను. ఒరే నాయన, ప్రపంచంలో ఒక్కడే ఉన్నారా మరణాన్ని గెలిచి లేచినోడు? ఆ ఒక్క కారణాన్ని బట్టి నేను యేసయ్య నమ్మినాను అంటాడు. మీరు బైబిల్ పత్రికలు అన్ని చదివితే ఒకటే అర్థమైంది, ఏందో తెలుసా? ఏందా, ఎందుకు యేసుప్రభు వారి కోసం అన్ని పత్రికలు రాస్తున్నావు, అన్ని రకాలుగా ఎందుకు అన్ని విషయాలు చెబుతున్నావు అంటే, పునరుత్థాన బలము ఉన్నది ఒక్కడికే ప్రపంచంలో, ఆడిపేరే నజరేయుడైనా యేసు. ఆ పునరుత్థానంలో ఆయన్ని నమ్మితే చాలరా బాబు, మనం అందరం పునరుత్థానంలో అవుతాం, మరణం లేకుండా లేపబడతాం రా అని చెబుతున్నాయన. అది ఆ పత్రికల్లో ఉందన్న సంగతి ఓడికి తెలియదు.
అసలు ఆయన ప్రతి ఒక్క టాపిక్ ఏంది ఎటు తీసుకోవాలి అతడు తెలుసా, యేసు ప్రభువారు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు. ఏసే క్రీస్తు అంటే అర్థమైంది, ఏసు ఒక్కడే పునరుత్థానుడయ్యాడు, ఆయన నమ్మితే మనం కూడా పునరుత్థానులమవుతాం. యేసు ప్రభు వారిని నమ్మితే చాలు, నువ్వు పోయి రథాలు ఎక్కాల్సిన ఎత్తాల్సిన పని లేదు, గుడులు కట్టాల్సిన పని లేదు, గోపురాలు కట్టియాల్సిన అవసరం, నమ్మితే చాలు, నువ్వు కూడా రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తావు. ఆమేన్. ఎంత సింపుల్గా ఉందండి. ఒకసారి యెహోషువ మీదకి ముగ్గురు రాజులు వస్తారు, ముగ్గురు సిరియన్ రాజులు, ఇంకా సేయూరు మన్యవాసులు, ఇంకా వేరే వాళ్ళు అందరూ వచ్చి, అమ్మోనీయులు అందరూ వచ్చి మీద పడతారు. ముగ్గురు రాజులకు వైపు 15 లక్షల మంది సైన్యము, యెహోషువ పాతకాడు 5 లక్షల మంది సైన్యం. 5 లక్షల మంది 15 లక్షల మంది ముందు నిలబడతారండి, నిలబడతారా? 15 లక్షల మంది ముందు 5 లక్షల మంది నిలబడతారా? నిలబడరు. అప్పుడు ఏమంటాడు యెహోషువ, యెహోషువ పాతతోటి, దేవుడు నువ్వు మౌనంగా ఊరకుండి నిలబడ అంటాడు. రాజుగారు ఎక్కడైనా మౌనంగా ఉంటాడా? కత్తి పట్టుకొని ఉంటాడా? శౌర్యంతో పరాక్రమంతో ఉంటాడా? లేకపోతే మౌనం ఎక్కడన్నా రోషంతో ఉంటాడా? మౌనంగా ఉంటాడా? రోషంతో ఉంటాడు కదా. దేవుడు చెప్పిండని మౌనంగా ఉంటాడు. ఒక 4 పాటలు యాజకులతో పాడిస్తాడు, స్తుతిస్తాడు, మౌనంగా ఉంటాడు. ఇలా మౌనంగా ఉండగానే ఏం జరుగుతుంది తెలుసా? ఆకాశంలో నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులు వచ్చి మొత్తం ముగ్గురు మీద పడతాయి. దెబ్బకి సైన్యం దెబ్బకి ఏమైపోద్ది తెలుసా? వాళ్ళంతటి వాళ్ళు రానే వచ్చిండ్రా యెహోషాపాత్ అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతారు. కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ గణత ప్రభా. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలి తెలుసా? మౌనంగా ఉండాలి. ఏం చేయాలమ్మా? మౌనంగా ఉండాలి. మీ ఇంటి మీదకి ఒకరు పక్కింటి వాళ్ళు వచ్చారు, పిచ్చి కుక్క నీ పాడుగా, నీ ముఖంగా, నీ నాశనంగా అన్నప్పుడు నువ్వు కూడా గై 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 అన్నావు అనుకో, ఇద్దరు పోయి స్టేషన్కి పోవాల్సి వస్తుంది. ఏసునామంలో నేనేమన్నా, మనం ఎన్ని తిట్టినా తిట్టుకో అని అన్నావు అనుకో, వచ్చినోడు వచ్చినట్టు ఎనికిపోతాడు. వాడు కర్ర పట్టుకోగా నువ్వు కూడా కర్ర పట్టినావు అనుకో, ఆడ ఖచ్చితంగా కోర్టుకు పోవాలి. అక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? బీ సైలెంట్ అంటాడు. బీ సైలెంట్, నువ్వేం మాట్లాడు కాదు. వాడు మాట్లాడుకొని మాట్లాడి మాట్లాడి తిట్టి 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 పోతాడు, నువ్వు అసలేం మాట్లాడకు. అప్పుడు నేను పని చేస్తా. ఎవరు పని చేస్తాడు అప్పుడు? ఏసై పని. నేను కత్తి పట్టిన అనుకో, ఏసై దిగిరాడు. వాడు అవతలోడు కత్తితో వస్తే నువ్వు కత్తి పట్టిన వానికి ఎవరు రారు నీ జీవితంలోకి? ఏసై రాడు. ఎందుకంటే ఏసై స్థానంలో కత్తి ఎవరు పట్టుకున్నావు? నువ్వు పట్టుకున్నావు. కర్ర ఎవరు పట్టుకున్నారు? నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం పట్టుకోకుండా నాకేం చేత కాదు ప్రభువా, నీదే స్తోత్రమయ్యా అని అన్నావు అనుకో, అప్పుడు ఆయన వస్తాడు, దిగొస్తాడు కిందకి. దిగొచ్చి పళ్ళు రాలగొడతాడు ఫస్ట్, తర్వాత శంపలు సెల్లు అనిపిస్తాడు, తర్వాత జుట్టు జుట్టు మొత్తం పీకేసి గుండు చేయిస్తాడు. నీ కళ్ళు ఎదురంగా ఆ ఇంట్లో మరణ దూతలు తిరుగుతా ఉంటే ఒక్కొక్కడు ఎగిరిపోతా ఉంటాడు. అప్పుడు సైలెంట్గా మౌనంగా ఉంటారు వాళ్ళు. నోరు అనేది రానే, అదే నువ్వు ఇక్కడ నోరు తెరిచిన అనుకో, అవతలోడు ఉర్రుతలొగుతాడు. అర్థమవుతుందా? ప్రతి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం ఎట్లుండాలో తెలుసా? పక్కనోడికి హాని చేయకుండా ఉండాలి. దేవుడు మనల్ని సీఎంలు చేసిండు అనుకో, పక్కనోడిని ఎప్పుడు ఎట్ట చంపుదాం ఎట్ట చంపుదాం అన్న ప్రయత్నాలతో ఉండకూడదు. అప్పుడు పక్కనోడు, ఒరే బాబు నీకంటే మేమే బెస్ట్ రా బాబు, నువ్వు నిజమైన దేవుడిని, నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నావు అని మమ్మల్ని అందరిని ఇంత టార్చర్ చేస్తున్నావు, నీకంటే నీ ఆత్మీయత కంటే మా ఆత్మీయతే చాలా బాగుందని చెప్పి మొత్తం సీట్లన్నీ గెలుస్తారు. అప్పుడు నీకున్న రికార్డులు గికార్డులు అన్నీ ఏమైపోతాయన్నా? అన్ని రికార్డులు ఏమైపోతాయి? ఆత్మీయుల రికార్డులు అన్నీ ఏమైపోతాయి? కూలిపోతాయి. గమనిస్తారా? గమనించరా? ప్రజలు గమనిస్తారు. కక్షాధోరణితో కాదు మనం పరిపాలన చేయాల్సింది, ప్రేమాధోరణితో పరిపాలన చేయాలి. మన శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు, మన శత్రువులను దీవించమన్నాడు దేవుడు, మన శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నువ్వు ఈ 3 ఆజ్ఞలు తప్పిపోయి మరణిస్తే గెలుస్తావా? మీకు సంగతి తెలుసా? దేవుడు ఎప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు ఎప్పుడైతే ఆత్మీయతను విడిచిపెట్టి అన్యుల కంటే ఘోరమైన స్టేజ్కి వెళ్ళారో, అప్పుడు ఇజ్రాయేలీల ప్రజల్ని శత్రువులకు అప్పగించాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా చదవండి మీరు, మొత్తం సైకిల్ కనపడుద్ది. వీళ్ళు పడిపోయినప్పుడల్లా వేరే వాళ్ళకి అప్పగించాడు, మళ్ళీ లేడ్చినప్పుడల్లా ఒక న్యాయాధిపతిని పుట్టించాడు.
బైబిల్ స్టోరీస్ అంతా ఇట్లానే ఉంటాయి. అర్థమవుతుందమ్మా? అందుకనే మనం ఏం చేయాలి, మనం తప్పు చేయకుండాంతసేపు మనకి అధికారం ఇస్తాడు దేవుడు. మనం తప్పు చేసినాం అనుకో, వెంటనే మనల్ని తీసి పక్కనేసి వేరే వాడికి ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ఇది. మనం అందుకని క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు మనం తప్పులు చేయకూడదు. చివరి మాట చెప్పి ముగిస్తాను, చదువుకుందాం. సామెతల గ్రంథం 28:5. సామెతల గ్రంథము, నిద్ర వస్తుందా? మంచిగా నిద్రపోతున్నా గ్రేస్ అక్క. సామెతల గ్రంథము, సామెతల గ్రంథం 28, సామెతల గ్రంథం 28:5, 28:5 అయిపోయిందిరానా, 28:5. దుష్టులు న్యాయం ఎట్టిదైనను గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించిన వారు సమస్తమును గ్రహించుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహించరు. దుష్టులకి ఏది న్యాయమో, ఏది కీడో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియదు. కానీ యెహోవాను ఆశ్రయించిన వారందరూ సమస్తమును గ్రహించదురు. బా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. సంతోషాన్ని ముగిస్తుండు యేసునామంలో. ఒక్కొక్క మర్మం నీ జీవితాన్ని మార్చును గాక. అర్థమవుతుందా ప్రియదేవుని సంగమా? ఇప్పటికైనా మనము గ్రహింపు కలిగినటువంటి వారిగా ఉండాలి. వాక్యాన్ని చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత మనకు ఒక గ్రహింపు రావాలి. రావాలా వద్దా? యెహోవాను ఆశ్రయించిన వారందరూ సమస్తమును గ్రహించెదరు. ఆమేన్. వారికి పాపం అంటే ఏందో తెలవాలి, పరిశుద్ధత అంటే ఏందో తెలవాలి, నీతి అంటే ఏందో తెలవాలి, కీడు అంటే ఏందో తెలవాలి, మంచి అంటే ఏందో తెలవాలి, సత్యం అంటే ఏందో తెలుసు. వాళ్ళకి వారన్నిటినీ గ్రహించెదరు గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. కజ్జయం. పరిశుద్ధ దేవ తండ్రిని ఆధిపతి, చేతులు పైకెత్తి మోకాలేసి, చేతులు పైకెత్తి మోకాలేసి ప్రార్థనలోకి బిద్దాం. పరిశుద్ధ దేవ తండ్రి, జయమిచ్చే దేవుడు నువ్వని, నెమ్మదినిచ్చే దేవుడు నువ్వని, వర్ధలింపజేసే దేవుడు నువ్వని, విడిచిపెట్టని దేవుడు నువ్వని, మేలును దాచి ఉంచిన దేవుడు నీవని, అయా తండ్రి భయములన్నిటి నుండి తప్పించే దేవుడు నువ్వని, రక్షించే దేవుడు నీవని, బ్రతికించే దేవుడు నీవని, గ్రహింపునిచ్చే దేవుడు నీవని, ప్రభువా తండ్రి స్థిరపరిచే దేవుడు నీవని తండ్రి కీర్తనాకారుడు అంటున్నాడయ్యా. మమ్మల్ని స్థిరపరచగలిగిన శక్తి కూడా నీకే ఉన్నది ప్రభువా. దేవా, అద్భుతమైన రీతిలో ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని స్థిరపరచయ, మమ్మల్ని స్థిరపరచయ, మమ్మల్ని స్థిరపరచయ, మమ్మల్ని స్థిరపరచయ. ఏ మేలు కొదవ చేయని దేవుడు నాయన, నిన్ను ఆశ్రయిస్తే ఏ మేలు కొదవై ఉండదు నాయన. ప్రభువా, కార్యమును నెరవేర్చే దేవుడు నీవే దేవా. అయ్యా, బ్రతికించే దేవుడు నీవేనైనా, నిన్ను ఆశ్రయించు వారికి కేడమై ఉన్న దేవుడా నీకే స్తోత్రమయ్యా. సమస్త కీడుల నుండి తప్పించేటటువంటి దేవుడు నీవేనాయనా. నిన్ను ఆశ్రయిస్తే సమస్త కీడుల నుండి నువ్వు మమ్మల్ని తప్పిస్తావయ్యా. నిన్ను ఆశ్రయిస్తే సమస్త కీడుల నుండి మమ్మల్ని తప్పిస్తావు నాయనా ప్రభు. అయ్యా, మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. సూటిగా మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. ఈ 30వ దినమున ఉపవాస దినము రోజున అయ్యా నీ పిల్లలతో స్పష్టంగా నువ్వు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అద్భుతమైన రీతిలో ప్రభు అయ్యా నువ్వు మమ్మల్ని బ్రతికించిన ఆయన, నిన్ను ఆశ్రయించుకునే అనేక రకాలైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం ప్రభా. నీ మీద ఆనుకోకనే ఎన్నో రకాలైనటువంటి భ్రమల్లో బతికాములైనా ప్రభా, ఎన్నో రకాలైన నష్టాలు మీదకి తెచ్చుకున్నాం ప్రభా, ఎన్నో రకాలైనటువంటి కీడుల్లో మోస్తున్నామునైనా ప్రభా, అనేక రకాలైన శత్రు సమూహాలు మా మీద దాడి చేస్తున్నాయి ప్రభా. అయినా ప్రభా, మా పితరులు నిన్ను ఆశ్రయించారు ప్రభా, వారందరూ జయమొందారు ప్రభా, వారందరూ నెమ్మది పొందారు ప్రభా, వారందరూ ప్రభా వర్ధిల్లారు నాయనా, వారందరూ విడిచిపెట్టబడలేదు నాయనా. నీ చేతిలో చిక్కారు ప్రభా, నీ యొక్క దీవెనలు పొందారు ప్రభా, నీ అభిషేకాన్ని పొందారు ప్రభా, నీ ఆశీర్వాదాలు పొందారు ప్రభా, నీ మేలును పొందారు ప్రభా. అయ్యా తండ్రి, కీడు నుండి, సమస్త కీడు నుండి త్రప్పించబడ్డారాయనా, సమస్తాన్ని మంచిని గ్రహించారు ప్రభా. ఎవ్రీ బాలుర్ని అయ్యా రక్షించిన దేవుడుగా, అయ్యా ఎంతో మంది రాజులను బ్రతికించిన దేవుడుగా చరిత్రలో నువ్వు నిలిచిపోయావు నాయన. ఈ రోజు నీ గొప్పతనం గురించి చెప్పే సామర్థ్యం మాకు ఇచ్చినందుకు వందనా. నీ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా.
తండ్రి, ఎంత గొప్ప కార్యాలు మా పక్షాన చేశావు, ఎన్ని మర్మాలు తండ్రి వాక్యములు తండ్రి నిక్షిప్తం చేశావు నాయన, వాటిని మేము గ్రహించిన గుడ్డితనంలో ఉన్నాం ప్రభువా, వాటిని మేము తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం నాయన. ఈ ఆర్మూరు ప్రాంత ప్రజలందరూ ఈ సత్యాలు తెలుసుకోవాలి ప్రభువా, నీవే నిజమైన దేవుడు అని, జీవము కలిగిన దేవుడు అని, ప్రపంచంలో నీ వంటి దేవుడు ఒక్కడూ లేడన్నా. నెబుకద్నెజర్ శాస్త్రం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క ప్రభువా దేశంలో నెరవేర్చబడాలి ప్రభువా. అలాంటి కృపను మాకు నువ్వు దయచేస్తావని ప్రభువా, నీ బిడ్డల భయాలు కలవరాలన్నింటినీ కొట్టివేస్తావని, ప్రతి విధమైన మంత్రాన్ని, ప్రతి విధమైన దయ్యాన్ని, ప్రతి విధమైన పాతాల శక్తులను అణిచివేయగలిగిన సమర్థుడు అని నమ్ముచున్నానయ్యా. ఆ బంధుకములన్నిటి నుంచి నీ ప్రజలను విడిపించి గొప్ప విజేతలుగా నిలబెట్టి స్థిరపరచొద్దులింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.